कल्पना गारु हांग प्रार्थन चेयंडम्मा సర్వోన్నతుడైన తండ్రి, మహాత్తుడా, మహానుడా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాము నాయన. పరిశుద్ధ తండ్రి నాయన, ఈ మాసంలో పరిశుద్ధుడ నాయన 18వ దినములోనికి తండ్రి వర్క్స్ విషయంలో మమ్మల్ని ఎంతనో నాయన కాపాడి దినదినము కూడా మహోన్నతుడా నాయన స్తోత్రములు ప్రభువా. మీ ద్వారా నాయన అభిషేకించబడి నాయన వారి సొంత అనుభవములతో కాకపోకుండా మీరు వారికి నాయన ఇచ్చిన ఆత్మీయ అనుభవములతో నాయన ఎన్నో పాటలు వారి నీ నామమును మహిమపరిచిన వారిని ఒక్కొక్క దినం పరిశుద్ధముడా మా మధ్యలోని తీసుకొచ్చి వారి ద్వారా మాకున్న అనేకమైన విషయం నేర్చుకోనికి నాయన నీకు స్తోత్రం ప్రభా. వాటి ప్రకారముగా మేము కూడా నాయన మిమ్మల్ని నా తండ్రి పాటలు నాయన మిమ్మల్ని నాది గణపరచారముగా ఉండే కృపను నాయన మాకెల్లరికూ అనుగ్రహించినందుకు నీకు వందలు స్తోత్రములు ప్రభువా. ఈ దినమున నాయన పాటలు రాసే విషయంలో ఎట్టి విధమైన మెలకువలు నాయన మేము రాస్తూ ఉండాలి. రాసిన పాటలు ఈ తరము వారికి, రాబో తరము వారికి, మీరు ఆఖరికు నాయన నిలిచి ఉండి వారి కూడా ప్రభువా అనే అన్య జనాలకు కూడా పరిశుద్ధాత్ముడా ఆదర్శ రూపమైన రీతిలో నాయన ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరిని బలర్చి హస్తములను మెత్తుకుని వారి చక్కటి నాయన ఆయన జ్ఞానము ఆలోచన దానమునిచ్చి మీరు సాయం చేయండి నాయన. వారి అనుకులు ప్రభా పలు రాస్తూ వాటి ప్రకారంగా జీవిస్తూ అనుకుల్ని నాయన మార్గంలో నడిపించే వారిగా దీవించమని నాయన వచ్చిన వారి బట్టి నీకు వందనాలు. ఇంకా రాసిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకురమ్మని కిరణీయుడు పూజ్యుడైన ఏ నామములో అగ్గి వేడుకొని చిన్న తండ్రి అమ్మే ఆమేన్. ఓకే, నిన్న డాక్టర్ కుశల్ కుమార్ గారి పాటను రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ డే మీ అందరితో కూడా ఒక మాట రాశాను, నేను పాట రాసేసాను దేవునికి స్తోత్రం కదండి. ఫస్ట్ డే అసలు మన వర్క్షాప్ స్టార్ట్ చేసిన రోజున అసలు పాట రాసే విషయాలు ఇంకా పాఠాలు చెప్పుకోకముందే విశ్వాసంతో రాయమన్నాను. మీరు రాశారు, కుశల్ కుమార్ గారు కూడా రాశారు. ఆ పాట రాయకముందే రాసేసాను అన్నారు కాబట్టి దేవుడు మీ విశ్వాసాన్ని గౌరవించి గనపరిచి మన్నించి మీకు పాట ఇవ్వడం మొదలుపెట్టాడు. అంతే తప్ప మీకు కానీ నాకు కానీ తలాంతులు ఉన్నాయని మాత్రం కాదు. ఇక్కడ పనిచేసేది విశ్వాసము. అంటే విశ్వాసం అంటే నా దేవుడు చేస్తాడు, నా దేవుడు చేయగలడు, నా దేవుడే అద్భుతమైన దేవుడు, నా దేవుడు గొప్పవాడు అని దేవుడి మీద నమ్మకం ఉందన్నమాట. ఇప్పుడు మన సాహిత్యం తక్కువే, మన అనుభవాలు తక్కువే, కానీ గొప్ప దేవుడి కోసం రాయడానికి ఇష్టపడుతున్నాం కాబట్టి ఆయన మనల్ని నడిపిస్తాడు. ఓకే, ఇక్కడ రాజేష్ గారి ప్రయత్నం, నా ప్రయత్నం ఏంటంటే ఒకటో స్టెప్ మీద ఉండేవారిని రెండో స్టెప్కి నడిపించడం, రెండో స్టెప్ మీద ఉండేవారిని మూడో స్టెప్ను నడిపించడం, మూడో స్టెప్ మీద ఉండేవారిని నాలుగో స్టెప్ను నడిపించడం. అంటే మీరు ఏ స్టెప్లో ఉంటే అక్కడి నుంచి ఇంకొక స్టెప్ పైకి రాగుతాం. మీరు కష్టపడి ఆ స్టెప్కి వచ్చిన ఊరుకోం, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో స్టెప్ ఎక్కమంటాం. ఫస్ట్ ఏమన్నాను, ఒక్క పదమైనా రాయండి అన్నాం. ఫస్ట్ మీకు ఏదో ఈ పదంతో పాట ప్రారంభిస్తే ఎంత బాగుంటుంది, ఆ పదం రాయండి అన్నాను. మనం మా చర్చిలో వాక్యం చెప్తూ సూర్యోదయమున క్రీస్తోదయం అయ్యను ఆ ఈ పాట ఉపయోగించుకోండి అన్నారు మేరీ గారు. ఆ మాట ఉపయోగించుకొని రాశారు కూడా, అదే మాట ఉపయోగించుకొని మరొక బ్రదర్ కూడా రాశారు. అవన్నీ మనం రిపోర్ట్ చేయాలి. అయితే ఒక పదం పాస్టర్ ఈ పదం రాశాను సార్ అంటే అప్పుడేమంటా శభాష ఊరుకోమే అమ్మా, ఆ ఒక్క పదంతో పాట ఎలాగవుతుంది, ఆ ఒక్క పదానికి రెండు మాటలు కలిపి ఒక లైన్ చేయమ్మా, లైన్ చేసి చూపించండి అంటాం. అప్పుడు ఆ పాష గారు ఆ ఒక్క పదానికి లైన్ చేసి ఉంటారు. అప్పుడు సభాష్ చప్పట్లు కొట్టాము, బాగానే ఉందమ్మా, కరెక్ట్గా అదే లైన్ కొలతలతో మరొక నాలుగు లైన్లు రాయండమ్మా అంటాం. అప్పుడు మీరేం చేస్తారు, మరొక నాలుగు లైన్లు రాస్తారు. ఆ వెరీ గుడ్ సభాష్, అయితే అమ్మ ఇది పల్ల వరకే సరిపోతుంది, మరి ఇదే సబ్జెక్టుతో రెండు చరణాలు కూడా రాస్తే బాగుంటుంది కదా అమ్మా అంటాం. ఓకే, మీరేం చేస్తారు, రెండు చరణాలు రాసుకొస్తారు. అక్కడ ఎప్పటికీ మేము సంతృప్తి చెందాం. ఒక విషయం చెప్పండి,
మీరు ఎంత రాసినా మేము సంతృప్తి చెందాం. ఎందుకు? అంతకంటే బాగా మీతో రాయించాలని కదా, అంతకంటే మీతో బాగా రాయించాలని మా ప్రయత్నం తప్ప మిమ్మల్ని పక్కన పడేసి మీరు వేస్ట్ అని చెప్పడం కాదు. ఇది అంతకంటే అప్పుడు ఏంటంటాం, ఆ బాగా రాశారు కానమ్మా, ఏది ఎతిలేదు, ప్రాస లేదు, కవిత్వం లేదు, అంత పొడి పొడిగా ఉందంట. ఫస్ట్ ఏమన్నాం, ఒక్క పదమైనా రాయండి అన్నాను. ఇప్పుడు మీరు మొత్తం పాట రాసుకొచ్చిన సంతోషపడం, ఏమ్మా ఏ కవిత్వం లేదు, ఏది మామూలు సాదా సీదాగా ఉంది, ఏమో రెండు మాటలు కలప, ఆ మనకు తెలుగు భాష ఏమి తక్కువ, ఆ ఒక అక్షరం కలిసేటట్టుగా రాయొచ్చు కదా అంటాం. పోనీ అలాగే రాసుకొస్తారు, అమ్మ మొదటి అక్షరం కలిసింది కానీ చివరి అక్షరం కూడా కలిపితే బాగుంటుందిగా అంటాం. అప్పుడు రాసుకొస్తారు, అమ్మ మొదటి అక్షరం చివరి అక్షరం కలిసింది, పోనీ రెండో అక్షరం, అలాగే మిమ్మల్ని తోడుతూనే ఉంటాం. అంటే మీలో ఉందది, దాన్ని బయటకు తీయాలి. ఇప్పుడు అమృతరాజు గారు అంత బాగా రాశారండి, కానీ ఇంకా చెప్పారు కదా రాశారు, అక్కడ మీరు ఇంకో అక్షరం కలిపితే బాగుంది, ఇక్కడ అంటే అది బాగోలేదని కాదు, బాగుంది కానీ ఇంకా బాగా చేయొచ్చు. ఇప్పుడు మిలిటరీలో ఉండే సైనికుడు ఆ షూని ఎంత పాలిష్ కొట్టినాడు సంతోషపడ్డు, ఆ షూను కొడతానే ఉంటాడు, ఇంకా మెరవాలి ఇంకా మెరవాలి అనుకుంటాడు. అతను ఆ షూ పాలిష్ చేసి 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 అలసిపోతారన్నమాట. అదొక స్టీల్ లాగా కనబడాలి, బ్లాక్ స్టీల్ లాగా కనబడాలన్నమాట. అలాగే మనం ఈ పాటలు రాసే విషయంలో కూడా ఒక దగ్గర సాటిస్ఫై అయిపోవద్దు, సంతృప్తి చెందవద్దు. అర్జెంటుగా ఇప్పుడు మనం బయటకు యూట్యూబ్లో పెట్టేసుకుని ఒక లక్ష మందికి వినిపించాలని రూల్ లేదు కదా, మన మీద ఎవరు ఒత్తిడి చేయట్లేదు కదా, పోటీ కాదు కదా ఇది. మీరు ఒక పాటే రాయండి, ఆ ఒక పాటని పాలిష్ చేసుకుంటూ పాలిష్ చేసుకుంటూ పాలిష్ చేసుకుంటూ రండి. అది ఎన్నిసార్లైనా మార్చవచ్చు. నేను ఎన్నో పాటలు అలా మార్చుకుంటూ మార్చుకుంటూ సంవత్సరాల తరబడి మార్చుకుంటూ చేసేవాడిని మాట్లాడుకోవడం. కాబట్టి మీరెవ్వరు కూడా ఒక పాట రాసేసి అయిపోయింది అనుకోకండి. ఇప్పటి వరకు మీరు ఎన్ని పాటలు రాశారో ఆ పాటలని మళ్ళీ వెనక్కి తిప్పి రెండు అక్షరాలన్నీ కలిసేలా, లేకపోతే మొదటి అక్షరాలన్నీ కలిసేలాగా, చివరి అక్షరాలన్నీ కలిసేలాగా మళ్ళీ దాన్ని రివైజ్ చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు అమృతరాజు గారు దాన్ని రివైజ్ చేశారు, అదే కదా నిన్న ఎజ్రా శాస్త్రి గారు చదవమని చదివారు. అయితే ఆ రివైజ్ చేసింది కూడా కొన్నిసార్లు ట్యూన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అవ్వచ్చు. అప్పుడు కూడా ఆయన పిలుస్తాం, రికార్డింగ్ స్టూడియోలో పిలిచి, రాజుగారు ఇక్కడ ఈ పదం సరిపోవట్లేదు, మరి ఇంకో పదం పెట్టాలి, ఏ పదం పెట్టమంటారంటే అప్పుడు కూడా ఆయన బ్రెయిన్ వర్క్ చేయాలి ఆ టైంలో కదండి. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకసారి ఒక పాట రాశాడు, ఇస్తానన్నావు ఇయ్యక మానవు, ఇస్తానన్నావు ఇయ్యక మానవు, నీ నామంలో అడగాలన్నావు, నీ నామంలో అడగాలన్నావు, అడిగినదంతా తప్పక ఇస్తావు, ఊహల కన్నా మిన్నగా ఇస్తావు. ఈ పాట అంతే, నాలుగేళ్ళే. అయితే ఆయన ఒక సాక్ష్యం చెప్పాడు, అమ్మా సదాశివ గారు మ్యూట్ చేసుకోండి. అయితే శాలిం పాష గారు ఈ పాట పాడినప్పుడల్లా నాకు చాలా బాధగా ఉంది, ఆ పాటలో చిన్న తేడా ఒకటి ఉంది, ఒక అక్షరం తేడా ఉంది, ఆ ఒక్క అక్షరం తేడా బట్టి పాటలో నాకు సంతృప్తి లేదంటాడు ఆయన. ఏమిటా తేడా తెలుసండి, నేను అడగాలన్నామని పాడాను కదా, అది యాక్చువల్గా ఆయన ఎలా రాశాడే, అడగమన్నావు అడగమన్నావు అని రాశాడు ఆయన. నీ నామంలో అడగమన్నావు అని రాసేవాడు, అడగమన్నావు ఆయనకే నచ్చట్లేదు అది, అడగమన్నావు అడగమన్నావు అంటే అడగమన్నావు అంటే బాగుంది కానీ చూడు సెట్టబట్టే, పోనీ అది మారుద్దామంటే కుదరట్లేదు ఆయనకి. అడగమన్నావు పాడుతున్నాడు కానీ అసంతృప్తిగా పాడుతున్నాడు, అలాగే సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయింది అసంతృప్తిగా పాడుతున్నాడు. ఒకసారి వెళ్ళేసరికి శారీన్ గారు, ఏంటి నాకు చాలా బాధగా ఉంది పాట పాడుతుంటే,
వర్షిప్ చేసినప్పుడల్లా ఆ లైన్ వచ్చేసరికి మనసు చివుక్కం అంటుంది నాకు, తప్పు పాడుతున్నాను తప్పు పాడుతున్నాను, అడగమన్నా అడగమన్నా ఓకే అడగమన్నా పాడుతాను, ఇంత తెలిసిన వాడిని నేను, అందరి పాటలు కరెక్ట్ చేస్తుంటాను, నా పాట ఏంటి అని బాధపడుతుంటే శాంబాబు అలా ఆగండి అన్నారు. అప్పుడు నేను పాడుతూ ఉంటాను అంటూ, నీ నామంలో అడగాలన్నావు లా పెట్టాను. మా తీసి లా పెట్టేసరికి పొంగిపోయాడు. అబ్బా పర్ఫెక్ట్ అయితే గట్టి పట్టేసుకోండు మాస్టర్. ఒక్క అక్షరంతో ఎంత ఆదరణ వచ్చింది. అడగామన్నావు కంటే అడగాలన్నావు, అడుగు అడుగుము ప్లస్ అన్నావు అడగమన్నావు, అడగామన్నావు అంటే అడగాలి అన్నావు కాబట్టి లా అక్షరం అడగామన్నావు బదులు అడగాలన్నావసి ఆ లా పెట్టేసరికి ఆ శబ్దం ఆ భావం అంత పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. ఎంతో సంతోషపడిపోయాడు. ఇప్పటికి కూడా చెప్పుకుంటారు పాస్టర్, ఒక్క అక్షరం మార్చిన నా దుఃఖాన్ని సంతోషంగా మార్చారంటారు. కాబట్టి పాటలో ఒక్క అక్షరం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ అక్షరం మార్పడం మార్చడం చేర్చడం అనేది పరిశుద్ధాత్మ మీకు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. కాబట్టి దయచేసి మీరు ఒక దగ్గర ఫిక్స్ అయిపోకండి, మీరు అలా అడుగుతూనే ఉండాలి, అడుగుతూనే ఉండాలి. ఓకే, నిన్న డాక్టర్ కుశల్ కుమార్ గారి పాట మ్యూజిక్తో ఎజ్రా శాస్త్రి గారు రిలీజ్ చేసినప్పుడు నా పాట కూడా అలా మ్యూజిక్తో రికార్డ్ అయ్యి ఇదే వర్క్షాప్లో రిలీజ్ అయితే ఎంత బాగుండు అని ఎవరికైనా ఆశ పుట్టిందా? చేయి చూపించండి. రాణిగారు, అమృతరాజు గారు, అమ్మ రాణిగారు చెప్పండి, ఆ టైంలో మీకేమనిపించింది చెప్పండి అమ్మా. మైక్ ఆన్ చేసుకో, మాట్లాడండి అమ్మా. లిరిక్స్ వర్క్షాప్ లో దేవుని కృప వల్ల మరి జాయిన్ అవ్వగానే మీరన్న మాటకి దేవుడు ఎంతో జ్ఞానం ఇచ్చి వారిని పాటలో ముందుకు నడిపించిన విధానం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నామండి. అదే మీ పాట రికార్డ్ అవ్వాలని కోరుకున్నారా? కోరుకున్నానండి, కోరుకున్నానండి. అయితే మరి దానికి ఏదో చెయ్యాలి కదా మనం. తప్పకుండా సరి చేస్తారనే అంటే ఇప్పుడు రికార్డ్ చేయడానికి మీకున్న ఫెసిలిటీస్ ఏంటి హైదరాబాద్ లో? ఇప్పుడు పాట మ్యూజిక్ తో రికార్డ్ చేయాలంటే మీకున్న అవకాశం ఏంటి? ట్యూనింగ్ సరిగా లేకపోతే ట్యూనింగ్ ఏమైనా చేయించగలుగుతారా సార్? అమ్మా తప్పకుండా. ఇప్పుడు మా బావగారి స్టూడియోలో కుశల్ కుమార్ గారి పాట రికార్డ్ చేసాం. ఆ పాట రికార్డ్ ట్యూన్ చేసింది ఆనంద్ గారు, ఆనంద్ గారి కుటుంబం. ఆనంద్ గారు లైన్ లో ఉంటే దయచేసి బయటకు కనపడండి. అదిగోండి అమ్మా, ఆనంద్ గారు ఒక మాట చెప్పండి సార్ రాణి గారికి, పాట ట్యూన్ చేయగలరా మీరు ఒకటి అవసరం అయితే సార్. ప్రజలండి సార్, ఆ రోజున కుశల్ బ్రదరు తన అనుభవంలో నుంచి రాసిన ఆ పదాలని ఆ రోజు రాత్రి మేము కూర్చుని ఫస్ట్ అటెంప్ట్ లోనే, ఫస్ట్ బ్రదర్ నాకు మరలా ఈరోజు గుర్తు చేసినట్లుగా మొదట మాకు ఏ రాగం వచ్చిందో ఆ రాగమే ఫైనల్ అయ్యింది సార్. కాకపోతే మేము అక్కడ ఉన్న పదాలు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా అడగామన్నావు దానికి అడగాలన్నావు ఆ టైప్లో చిన్న చిన్న వేరియేషన్స్ చేస్తూ దాన్ని మెరుగుపెట్టాం సార్. పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఎంతగానో సహాయం చేశారు. అయితే అది రికార్డ్ చేయడానికి అంటే మళ్ళీ రాగాన్ని మిస్ అయిపోతామని మేము వెంటనే మా డివైస్లో మేము రికార్డ్ చేసేటప్పుడు పల్లవి చరణము రెండో చరణము అవి పాడుతున్నప్పుడు సార్ మిస్టేక్స్ రావడం జరిగింది సార్. అది వెంటనే మరలా మేము చాలాసార్లు దాన్ని ప్రాసెస్ చేస్తుంటే మధ్యలో నేను అన్నాను, బ్రదర్ ఈ పాట ఇన్ని సార్లు మనల్ని రికార్డింగ్ చేస్తూ మనం పాడుతుంటే ఇబ్బంది పెడుతుందంటే ఈ పాట ఎక్కడికో వెళ్ళిందండి అన్నానండి. కరెక్ట్గా అది దేవుడు తన చిత్తంలో వెంటనే మీరు దాన్ని వినడం, దాన్ని యాక్సెప్ట్ చేయడం, దాన్ని ఈ రోజు నిన్నటి దినాన్న మా పెద్దలైన ఎజ్రా శాస్త్రి గారి చేతుల మీదుగా మా అందరి ప్రార్థన ఫలితంగా ముఖ్యంగా శాలేం గారి సహకారంతో నిన్న అది రిలీజ్ అయింది సార్. నిన్ను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. నాకు నేను చెప్పదలుచుకున్నది సార్, మనము సార్ చెప్పిన సార్ రాసినట్లుగా అనుభవంలో నుంచి మనకు మనం రాస్తే మనం చక్కగా దానికి మీ అనుభవాన్ని ట్యూన్ చేసే వాళ్ళతో షేర్ చేసుకుంటే ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు మంచి రాగాన్ని ఇస్తారు. దేవుని నామానికి మహిమకరంగా పాట ఎక్కడ మంచిగా అవుతుంది అన్నది నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ. ఆ తర్వాత స్టూడియోలోకి వెళ్ళినప్పుడు కూడా మార్పు చేశారు లిరిక్ ని. ఏం సార్ చెప్పండి ఆ విషయం. కీర్తించేదని అని ఉండేదండి పాట, స్తుతించేదని ఆరాధించేదని సంతోషించేదని అని ఉండేదండి. అయితే మనకి ప్రాసెస్ అది ఫస్ట్ డే మేము సార్ రాసింది కాబట్టి మేము దన్ననే కంప్లీట్ చేసామండి పాట మొత్తము.
ధన్ 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 అనే కంప్లీట్ చేసాం. కానీ ఆ ప్రాసెస్ చేస్తున్నప్పుడు మన అంటే పీపీటీ ప్రజెంట్ చేస్తూ ఏ పదాలు వాడాలి, ఏ పదాలని మనం వాడడానికి కొంత ఆగాలి అన్నది మన రాజేష్ తాత్పూడి గారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మేము ఆ ప్రాసెస్ లో రికార్డింగ్కి వెళ్ళినప్పుడు కూడా దన్ తీసేసి స్తుతించేదా, కీర్తించేదా, సంతోషించేదా, ఆరాధించేదా అని పెడదామా, లేకపోతే స్తుతింతును కీర్తింతును సంతోషింతును ఆరాధింతును అని పెడదామా అనేది మేము అక్కడ కూడా మళ్ళీ మాట్లాడుకోవడం జరిగింది సార్. మాట్లాడుకుని స్తుతించేదా అంటే అది ఇన్కంప్లీట్ గా ఉండడానికి స్కోప్ ఉంటుంది. స్తుతింతును కీర్తింతును ఆరాధింతును సంతోషింతును అంటే అది కంప్లీట్ కంప్లీట్నెస్ కనిపిస్తుంది అని ఆ క్షణాలు మరలా దాన్ని మార్పు చేసి దాన్ని తర్వాత రికార్డింగ్ వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్ లో మేము రికార్డింగ్ వెళ్ళడం కూడా జరిగింది సార్. అంటే ప్రాసెస్ పాట అనేది సార్ ఇందాక చెప్పినట్లుగా ఎప్పుడైనా మారడానికి స్కోప్ ఉంటుంది. అది మాకైతే ఆ రికార్డ్ చేయడానికి ఒక పావుగంట ముందు కూడా స్కోప్ అనేది జరిగింది సార్. అంటే ఇప్పుడు లిరిక్ రైటర్ రికార్డింగ్ స్టూడియోలో ఉండాలి ఖచ్చితంగా. లిరిక్ రైటర్ ఇప్పుడు మాకు అప్పచెప్పుడు మన సువర్ణ శామ్యుల్ గారు 2 పాటలు అప్పచెప్పారు, స్టూడియోకి పంపించాను. ఆ రికార్డ్ చేసేటప్పుడు అడ్డొస్తే ఆపేస్తారు అక్కడ, వెంటనే అడుగుతా పాషారు పలానా పదం నాకు మాకు కుదరట్లేదు అంటారు. అప్పుడు వెంటనే సువర్ణ శామ్యుల్ గారు నంబర్ ఇస్తారు, మేడం గారితో మాట్లాడారు, అప్పుడు మేడం గారు చేసి మేడం గారు పలానా పదం కుదరట్లేదు, ఆ పదం స్థానం ఇంకో పదం చెప్పండి అంటారు. అప్పటికప్పుడు మేడం గారు ప్రార్థన చేసుకుని ఆ పదం చెప్పాలన్నమాట. అంటే పరిశుద్ధాత్మ మీద మీరు ఆధారపడాల్సిందేను, మీరు పరిశుద్ధాత్మ పాదాలు విడిచిపెట్టడానికి వీల్లేదు. ఏమా రాణం గారు అర్థమవుతుందమ్మా? కాబట్టి మీరు మీరు రాసిన పాటలు మీరు హైదరాబాద్ ఏదైనా స్టూడియోలో రికార్డ్ చేయాలనుకుంటున్నారనుకోండి, స్టూడియోలో మీరు ఉండాలి, స్టూడియోకి అందుబాటులో ఉండాలి, మీకు ఆ మ్యూజిషియన్స్ మీకు మీరు అందుబాటులో ఉండాలి. ఏమా ఆ విషయం మీరు జాగ్రత్త పడండి. అమ్మా చెప్పండి. రాజేష్ గారిని మాట్లాడి రాజేష్ గారితో మాట్లాడండి, అప్పుడు సలహా తీసుకుంటానండి. ఎస్ అది మీకు చెప్పేస్తాను. అలా చేద్దాం. మీరు ఖచ్చితంగా రికార్డ్ చేసేటప్పుడు మీరు అక్కడ అందుబాటులో ఉండే అప్పు చెప్పేసి ఊరుకోకండి, ఎందుకంటే అక్కడ పదాలు మార్చేట ఒక 2 పదాల స్థలంలో ఒక పదమే ఉండాలి, ఏదో ఒక పదం తీసేయమంటారు. అలా తీసిస్తే మీకు బాధ, ఎందుకంటే ఒక పదం మీకు నచ్చుతారు. అప్పుడు మీ చివరి వరకు లిరిక్ రైటర్ తాలూకు అధికారమే అక్కడ ఉండాలి, ఎందుకంటే అది మీ హృదయం నుంచి మీ అనుభవం నుంచి పరిశుద్ధ ఆత్మనిచ్చాడు కాబట్టి మీరే దాన్ని ఫైనలైజ్ చేయాలి. ఓకేనమ్మా? రైట్. అమృతరాజు గారు చెప్పండి సార్. అమృతరాజు గారు మీ పాట రికార్డ్ అవ్వాలనుకుంటున్నారా చెప్పండి సార్. మీరు మొన్న అది నిన్న ఆ పాట వింటూ ఉంటే మీకేమనిపించింది? ఆ మైక్ ఆన్ చేసుకోండి, మైక్ ఆన్ చేసుకోండి సార్. అన్మ్యూట్ మై సెల్ఫ్ నొక్కండి సార్. అన్మ్యూట్ మై సెల్ఫ్ ఇవ్వండి, అన్మ్యూట్ మై సెల్ఫ్ అది. ఓకే మాట్లాడండి సార్. అమృతరాజు సార్ రికార్డ్ చేయాలి అనుకుంటున్నారండి, ఆశ ఉంది. అయితే ఇందులో ఏమైనా తీసివేతలు అది ఉడుకులు ఏమైనా ఉంటే అక్షరాలు పని చేద్దాం. మీరు నాకు మళ్ళీ పోస్ట్ చేయండి, అది కొత్తగా రాశారు కదా, రాసింది నాకు పోస్ట్ చేస్తే దాన్ని మళ్ళీ నేను టైప్ చేసి మన గ్రూప్ లో పెడతాను. గ్రూప్ లో పెట్టినప్పుడు రాజేష్ గారు ఫైనలైజ్ చేస్తారు. ఆ ఫైనలైజ్ చేసిన తర్వాత మనం దాన్ని ట్యూన్ చేయడం అవన్నీ తర్వాత ఆలోచిద్దాం. ముందు పాట పూర్తవ్వాలి. ఏమండి పూర్తయ్యేంత వరకు మీరు అలా రాస్తూనే ఉంటారు, దాన్ని మార్పులు చేస్తూనే ఉంటారు. ఏమండి తర్వాత అఖిల్ చంద్, అఖిల్ చంద్ మీరేనా అడిగారు? అఖిల్ చంద్ మీరు మాట్లాడండి సార్. నాది కూడా విన్నప్పుడు నాది కూడా చేసుకుంటే బాగుండు అనిపించింది సార్. అయితే ఆ విషయము నేను ఇక్కడ అన్నా అంటే మాకు తెలిసిన పాస్టర్ అన్న ఒక అన్న ఉన్నారు, అన్నతో డిస్కస్ చేశాను, అన్న కూడా విన్నారు. అయితే ఇది మనం ఒక ఆల్బమ్ చేద్దాము అంటే అన్న ఆల్రెడీ ఒక 4 to 5 సాంగ్స్ రాశారు. ఆల్బమ్ చేద్దాము, నాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు అని అన్నారు. అంటే ఇక్కడ హైదరాబాద్ మోక్ష స్టూడియోస్ లో అంటే అన్న వాళ్ళకి అన్నకి తెలిసిన వాళ్ళు ఉన్నారంట. కాస్ట్ అది తక్కువ పడుతుంది, అది ఆల్బమ్ చేస్తే అని అన్నారు. సో అంటే యాక్చువల్ నేను ఇండిపెండెంట్ గా వెళ్ళి చేర్చుకుందాము అని అనుకున్నాను, కాకపోతే అన్న అలా అనేసరికి ఇంకా బెటర్ గా అవుతుంది, తక్కువలో అయిపోతుంది కదా అనేసి ఆగాను సార్. నేను కూడా ప్రేయర్ చేస్తుంటాం మీకోసం, రాజు గారి కోసం, రాణమ్మ గారి కోసం ప్రేయర్ చేస్తుంటాం. ఓకే రాణమ్మ గారి పాటలు కొన్ని చూద్దాం ఈరోజు అండి. మొత్తం 4 పాటలు పంపించారు. లాస్ట్ లో రాణి విలియమ్స్ అన్నారు,
కదమ్మా. ఓకే సారీ. ఎంత ప్రేమ నా పైన నీ అమ్మ, ఇది ఇదే కదా మీరు నేను పాడి వినిపించారు యజ్రా శాస్త్రి గారు అడిగితే. ఓకే ఇది ఇది దినమెల్ల నా కొరకు నీ చేతులు నాపై చాపితివి, పలుమాలు నన్ను పిలిచిన నీ పిలుపును విననైతిని, క్షమించుమయ్యా. ఇది బైబిల్ వాక్యమే కదమ్మా, బైబిల్ వాక్యమే. ఉండండి, అందరూ మైక్ ఆఫ్ చేసుకోండి, మైక్ ఆఫ్ చేసుకోండి. మిగతా వాళ్ళ ఎవరు రాజా అమృతాజ్ గారా? ఓకే, నేను ఆఫ్ చేస్తానండి, ఆఫ్ చేశాను. తర్వాత, నీ మార్గము నాకు చూపించినావు, నీ సత్యము నాకు బోధించినావు, నీ జీవము నాకు ఇచ్చినావు, నీ రాజ్యము నన్ను చేర్చితివి. ఇక్కడ కూడా అమ్మా చేర్చినావు అనేస్తే ఈ ఊళ్ళు వచ్చేసాయి, మూడు దగ్గర ఊళ్ళో వచ్చాయి కదమ్మా. కాబట్టి ఆ మానుగోతు కూడా ఊ వస్తే అద్భుతంగా ఉంటుందమ్మా. ఒక్క నిమిషం. అందరు అదొకటే కదా చూడండి, కోర్స్ చేశాను. ఓకే సార్, రైట్. ఓకే, కాబట్టి అమ్మా మీరు ఆ నాలుగో అక్షరం కూడా చేర్చినావు, చేర్చావు అని నా పెట్టచ్చు, అవసరం అంటే నా పెట్టవచ్చు, లేకపోతే తీసేవచ్చు అమ్మా మీ దీనికోసం. ఓకే సార్, జెస్సి మాట్లాడతాను. జెస్సికా, తర్వాత, నన్నెంతగా ప్రేమించిన నీకై నేనేమి ఇచ్చి నీ రుణము తీర్తును, రక్షణ పాత్రను చేపూని నేను, నీది సువార్తను చాటెదను కదమ్మా. ఇప్పుడు ఇక్కడ చివరిలో మూడు నూలు ఉన్నాయి, తీర్తును నేను చాటెదను. కాబట్టి ఆ ఫస్ట్ లైన్లో కూడా నువ్వు వచ్చేలా చూడండి కదమ్మా, ఫస్ట్లో నీకై ఉంది కదా. అక్కడ ఎలాగో ఒకలా అటు తిట్టు చేసి మొత్తానికి ఏదో చేసి ఆ లాస్ట్లో మిగతా మూడు లైన్లో నూలు పడ్డాయి కాబట్టి ఇక్కడ నూలు పడేస్తే మీకు అది అంత్యప్రాస అవుతుంట కదమ్మా. తర్వాత ఒక నిమిషం, ఇది ఇంకో పాట కదమ్మా. ఎంత ప్రేమ నా పైన నీకు ఏసయ్యా, ఎంత జాలి నా పైన నీకు ఏసయ్యా, ఎంత కృప నా పైన నీకు ఏసయ్యా, ఎంత కనికరం నా పైన, ఎంత దయ నా పైన. ఇది ఇది ఖచ్చితంగా ట్యూన్ అద్భుతంగా ఉండాలమ్మా. ట్యూన్ అద్భుతంగా ఉండకపోతే ఇలా రిపీటెడ్గా ఉండేవి అది ప్రజలు అంటే ఎలా ఉండాలంటే, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమించు. సరే ఎన్నిసార్లు పాడినా అందంగా ఉంటుంది, ఎందుకంటే సరే ట్యూన్ బాగుంది కాబట్టి. ట్యూన్ బాగుంటే ఎన్నిసార్లు పాడొచ్చమ్మా. అది ఎలా పాడతారు మీరు పాడండి. ప్రేమ నా పైన నీకు ఏసయ్యా, ఎంత జాలి నా పైన నీకు ఏసయ్యా, ఎంత కృప నా పైన నీకు ఏసయ్యా, ఎంత కనికరము నా పైన నీకు ఏసయ్యా, ఎంత దయ నా పైన నీకు ఏసయ్యా. బాగుందమ్మా అయ్యా, అలా ఎంతసేపు అయినా పాడుకోవచ్చు. ఇది కల్వరిలో నీ రక్తము కార్చి నాకు రక్షణ ఇచ్చినావు, నన్ను నీ బిడ్డగా మార్చినావు, నీకై నిలబెట్టినావు, పాపం నుండి నన్ను విడిపించి శాపము తొలగించినావు. యాక్చువల్గా ఇవి ఎన్ని లైన్స్ అమ్మ చూడు, కల్వరిలో నీ రక్తము కార్చి నాకు రక్షణ ఇచ్చినావు కదమ్మా. అప్పుడు ఈ నన్ను నీ బిడ్డగా మార్చినావు అనేది నాలుగో లైన్లో పెట్టండి. నీ నీకోసం నన్ను నిలబెట్టి అంటే ఈ నావులు అన్నీ కూడా
ప్రతి అది ఒకే అంటే ఇప్పుడు కల్వరిలో నీ రక్తం కాచి నాకు రక్షణ ఇచ్చిన అనేది ఒకటే లైన్ అనుకోమ్మా. అన్ని నావులు ఎలాగా వచ్చాయి కాబట్టి అవన్నీ లాస్ట్ లో వచ్చేటట్టు చూడండి. అంటే చూడండి ఆ కల్వరిలో నీ రక్తము కార్చి అక్కడ రాలేదు నాకు రక్షణ ఇచ్చిన ఇక్కడ వచ్చింది కదమ్మా. అలాగే మూడో లైన్లోకి రాదు నాలుగో లైన్లోకి రావాలి, ఐదో లైన్లోకి రాదు ఆరో లైన్లోకి వస్తుంది. అలాగే ఒకే రిథంలోకి వెళ్ళేటట్టు చూడండి అమ్మా. అయ్యా నా తర్వాత ఇది ఇంకో పాట అనుకుంటామ్మా. ఇందులో రెండు చరణాలు ఉన్నాయి, ఒకటమ్మా ఒకటే చరణం ఉంది, ఇంకోటి రాయాలి మీరు లేకపోతే రాసా అంతే రాసారా? అంటే ఉండండి చెప్తాను. పాపము నుండి తొలగించి పాపము నుండి నన్ను విడిపించి శాపమును తొలగించినావు, నన్ను నీ బిడ్డగా మార్చినావు, నీకై నిలబెట్టినావు. అయితే అది మేము చూడలేదు తర్వాత. అసలు మీరే ఇలా తెలుగులో టైప్ చేసేస్తే చాలా మంచిదమ్మా. యాక్చువల్ గా మొబైల్ ఫోన్ లో మీరు మాట్లాడుతుంటే టైప్ అయిపోతుంది. యాక్చువల్ గా మీరు మాట్లాడుతుంటే టైప్ అయిపోతుంది. ఎలా ఒక కుశల్ కుమార్ గారు, ఆనంద్ గారు, మీరు మీ మొబైల్ నుంచి షేర్ చేసి చూపించండి ఒకసారి. ఇప్పుడు చూడండి చూపిస్తారు అందరూ చూడండి ఒకసారి. నేను షేరింగ్ స్టాప్ చేస్తాను. ఇది అంటే మాట్లాడుతుంటే ఎలా టైప్ అవుద్దో ఇప్పుడు ఆనంద్ గారు చూపిస్తారు. అది జీ బోర్డ్ అనేది ఒకటి ఉంటుందండి. జీ బోర్డ్ అనే దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే మనం మాట్లాడుతూ ఉంటే టైప్ అయిపోతూ ఉంటుంది అనమాట. అది మనకు ఒక్కటే రెండు అక్షరాలు కరెక్ట్ చేసుకోవచ్చు కూడా. సరే ఆనంద్ గారు దాన్ని కూడా నేను కోహోస్ట్ చేయనా ఇంకోటి? ఎస్ ఓకే అండి, దాన్ని స్పాట్ లైట్ చేయండి మీరు మొబైల్ని, మీ మైక్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మనకి బోల్డ్ ఫెసిలిటీ ఉంది, ఆ ఫెసిలిటీని మనం వాడుకోవాలి. ఇప్పుడు చూడండి ఆనంద్ గారు మీకు చూపిస్తారు టెక్స్ట్ ఎలాగా టైప్ చేస్తూ ఉంటే పడిపోతుంది, ఆటోమేటిక్ టైప్ అయిపోతూ ఉంటుంది అనమాట. మీ వాయిస్ కూడా వినపడాలి ఆనంద్ గారు. అలాగే సార్. ఇప్పుడు రాణి గారు ఈయనే మీ పాటలు టైప్ చేశారు ఎలాగా? ఆనంద్ గారే ఇలాగే ఈ పద్ధతిలో చేశారు చెప్పండి సార్. అదిగోండి అలాగా ఈ జీ బోర్డ్ అందులో తెలుగు సెలెక్ట్ చేసుకుంటారు అనమాట, తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆనంద్ గారు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పండి. అలాగే సార్. ఎంత ప్రేమ నాకు, ఎంత ప్రేమ నాకు. చూడండి ఏదైనా సెట్ చేయాలేమో. ఎంత ప్రేమ నాకు. ఓకే జూమ్ తీసుకుంటుంది సార్, మైక్ జూమ్ తీసుకుంది, దానికి ఇప్పుడు మైక్ పని చేయట్లేదు. అదే సార్, అదే సార్. అప్పుడు అలా కాదు, మీరు వీడియో స్క్రీన్ షాట్ స్క్రీన్ వీడియో తీసి అప్పుడు గ్రూప్ లో పోస్ట్ చేయండి. అలాగే అది బెటర్ సార్. ఇది వాట్సాప్ లో చేస్తాను ఒకసారి, దాన్ని ఏమైనా చూద్దాం సార్. అలాగే అండి. ఇందులో ఏదైనా మైక్ ఇప్పుడు జూమ్ లో ఉంది కదా, జూమ్ అధీనం. జూమ్ లో ఉంది సార్, జూమ్ లో ఉంది సార్. కాబట్టి మీకు మైక్ పనిచేయదు అది. ఎంత ప్రేమ నాకు. మీరు అన్న పాయింటే కరెక్ట్ సార్. నాకు తెలుసు కదండి, రికార్డ్ అయిపోద్ది కానీ అక్కడ స్లో మీకు పనిచేయదు. అవును అది జాయ్ వాయిస్ అయినా ఒప్పుకోదు అది, ఎవరి వాయిస్ ఒప్పుకోదు అది. అది సార్ కాబట్టి ఆ ఫెసిలిటీ ఉంది, మీరు అందరూ టైప్ చేసేవచ్చు ఆ విధంగా. ఆనంద్ గారు ఒక వీడియో పెడతారు, స్క్రీన్ వీడియో చేసి రికార్డ్ చేసి పెడతారు దాని. అంటే సార్ ఆనంద్ గారు ఆ జీ బోర్డు ఇన్స్టాల్ చేసుకోవడం అది కూడా ముందు చెప్పాలి కదా మనం. అలాగే సార్, అలాగే. కాబట్టి రాణమ్ గారు మీరు చిన్న చిన్న సజెషన్స్ ఉన్నాయి కాబట్టి అవి మీరు చేసుకుంటే మనం ఆ రికార్డింగ్ పనికి వస్తుంది. ఇప్పుడు రికార్డింగ్ లో కూడా మనం తీసుకెళ్తాం కదా, తీసుకెళ్ళంటే చేశారు అమ్మ ఇలా మార్చండి అలా మార్చండి అంటారు, అదేదో ముందే మనం మార్చేసుకున్నాం అమ్మ, అక్కడ టైం వేస్ట్ అవ్వదు.
ఇప్పుడు ఇంకో పాట ఇది కూడా మీదే కదమ్మా, సృష్టికర్త సర్వోన్నత సర్వాధికారి నీకే మా స్తుతులు, నీకే నీకే మా స్తుతులు, పరిశుద్ధుడ పరిపూర్ణుడ పావనుడ పవిత్ర అన్ని పాలు మెయింటైన్ చేశారు కదమ్మా. ఇక్కడ రెండో చరణంలో అన్ని పాలు మెయింటైన్ చేయ మహోన్నతుడ మహాగణుడ మహోపకరణ బాహ్యమైన బాగుంది ఆశ్చర్యకర ఆలోచనకర్త. ఇక్కడ రెండు చరణాలు మెయింటైన్ చేశారు కాబట్టి అదే మూడో చరణాలు కూడా నాలుగో చరణం కూడా మెయింటైన్ చేయమంటారు. ఇప్పుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అక్కడ కూడా రెండు ఆల పడాలి. మీకు బలవంతమైన మా గొప్పదేవ ఎందుకు పెట్టేశారు అలా కాకుండా అక్కడ కూడా ఆశ్చర్య ఆ రెండు ఆ వచ్చేటట్టుగా మార్చండి అమ్మా. ఏమా నన్ను ప్రేమించి నాకే మరణించి మళ్ళీ రెండు నాలుగు పడాలి అక్కడ నీ రక్తంతో. ఓకే కడిగిన దేవా బదులు ఆ నీ రక్తంతో నన్ను కడిగిన దేవా అది సరిపోయింది నాలుగు పడలేదు అమ్మా. కాబట్టి మీరు మూడో లైన్ మాత్రం మార్చండి అమ్మా. ఓకేమ్మా ఓకే రైట్ ఓకే. మనం రాణి గారిది కంప్లీట్ చేస్తాం. అయితే డాక్టర్ కుశల్ కుమార్ గారు పాట ఉంది కానీ అది రేపు రాజేష్ గారు వచ్చిన తర్వాతనే చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఒక పవర్ పాయింట్ చూపిస్తాను. ఇవ్వండి. నేను హైదరాబాద్లో టెంట్ మినిస్ట్రీస్ అనే దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది వాళ్ళకి చూపించే అది ఒక సబ్జెక్ట్ కన్సల్టెన్సీకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే గ్రామీణ ద ఫస్ట్ కన్సల్టేషన్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ ఆర్ట్ ఫార్మ్స్ ఫర్ ద మిషన్స్ బై టెంట్ మినిస్ట్రీస్ దానికి పిలిచారు నన్ను అట్ ద టెంట్ క్యాంపస్ హైదరాబాద్. ఇప్పుడు ఫిబ్రవరి 2018 ఫిబ్రవరి అంటే 19-20 రెండున్నర సంవత్సరాలు అయింది ఇప్పటికి. దేవుడు మళ్ళీ రెండోసారి దీన్ని మీ మధ్యలో చూపించడానికి అవకాశం ఇచ్చాడు. ఈ పవర్ పాయింట్ కూడా మీకు పంపించేస్తానండి. టాపిక్ ఏంటి వచ్చారంటే నాకు సాంగ్ రైటింగ్ ఫర్ రూరల్ ఎవాంజలిజం నా టాపిక్ అన్నమాట. పాస్టారు ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ కవర్ చేస్తున్నారు, మీరు మాత్రం రూరల్ ఎవాంజలిజం అంటే పల్లెటూరులో సువార్త ప్రకటించేటప్పుడు ఎలాగ వాళ్ళ కోసం పాటలు రాయాలి అది దయచేసి కవర్ చేయండి అన్నారు. సబ్ టాపిక్ ఏంటంటే ద నీడ్ ఆఫ్ యూజింగ్ రిథమిక్ వర్డ్స్ ఇన్ ద ఎథ్నోడాక్సాలజీ అంటే ఫోక్ సాంగ్స్కి ఇంకో పెద్ద పేరు ఎథ్నోడాక్సాలజీ అండ్ హౌ టు గెట్ రిథమిక్ వర్డ్స్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ అది సబ్ టాపిక్. అదే తెలుగులో కూడా ఇచ్చారు గ్రామీణ సువార్తీకరణ కోసం పాటలు రాయడం ఎలా. ఉపాంశం ఏంటంటే ఎథ్నోడాక్సాలజీ జానపద పాటల్లో లయబద్ధమైన పదాలను ఉపయోగించాల్సిన అవసరం ఎంత మరియు ఏ భాషలోనైనా లయబద్ధమైన పదాలను ఎలా పొందాలి అనేది నేను కొంత కవర్ చేశాను అందులో. ఒక నిమిషం కొంచెం లేట్ అవుతుంది పవర్ పాయింట్ మీ వరకు వస్తే నాకు ఇక్కడ ఓపెన్ అయిపోతుంది ఎందుకంటే నా కంప్యూటర్ కాబట్టి మీ దగ్గరకు వస్తే కొంచెం లేట్ అవుతుంటుంది. ఓకే ఫస్ట్ అక్కడ నేను ఏం చెప్పానంటే వితౌట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐఎమ్ ఓన్లీ ఎ హెల్ప్లెస్ అండ్ హెల్ప్లెస్ టీచర్ ద హోలీ స్పిరిట్ హెల్ప్స్ మీ అండ్ గైడ్స్ మీ ఆల్ ద టైమ్స్. ఎందుకంటే నేను రాసిన పాటల కోసం మాట్లాడబోతున్నాను కాబట్టి మాటమాటికి నేను రాశాను చెప్పుకోవాల్సి వస్తుంది అక్కడ లెసన్లో. మాటమాటికి పరిశుద్ధాత్మలు ఇచ్చారంటే వాళ్ళకి అర్థం కాదు పిల్లలకి. కాబట్టి ముందుగానే చెప్పాను ఇదంతా దేవుని కృప వల్ల మాత్రమే నేను చేయగలుగుతున్నాను. దేవుని కృప లేకపోతే నేను వేస్ట్ ఫెలోని. ద హోలీ స్పిరిట్ హెల్ప్స్ మీ అండ్ గైడ్స్ మీ ఆల్ ద టైమ్స్. రెండో అనుభవం ఏంటంటే దేవుడు మాట యేసుప్రభు చెప్పాడు అబైడ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యూ యాజ్ ద బ్రాంచ్ కెన్ నాట్ బేర్ ఫ్రూట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఎక్సెప్ట్ ఇట్ అబైడ్ ఇన్ ద వైన్ నో మోర్ కెన్ ఈ ఎక్సెప్ట్ ఈ అబైడ్ ఇన్ మీ యోహాను సువార్త 15:4. ఇది తెలుగులో కూడా మీకు చూపిస్తాను. బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐఎమ్ వాట్ ఐఎమ్. పౌలు అంటాడు నేను ఏమై ఉన్నాను అది క్రీస్తు కృపలో అయి ఉన్నాను. నాట్ అన్ టు అస్ ఓ లార్డ్ నాట్ అన్ టు అస్ బట్ అన్ టు దై నేమ్ గివ్ గ్లోరీ ఫర్ దై మర్సీ అండ్ ఫర్ దై ట్రూత్ సేక్. అది కీర్తన 115 ఒకటిలో ఉంటుంది అది తెలుగులో కూడా చూద్దాం. All glory be to the Lord. He is wonderful and awesome. అది నేను రాసుకుని ఫస్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన బట్టే ఈ జానపద గీతాలైనా ఏ గీతాలైనా నేను రాశాను. నా మట్టుకైతే నేను రాయలేదు అంటూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకంటే ఇప్పుడు నన్ను నేను కాపాడుకోవాలి కదా. సైతాన్ గారు మధ్యలో దూరుతాడు, దూరి నా మీద సుపీరియారిటీ కాంప్లెక్స్ లేకపోతే సెల్ఫ్ అనే బాణాలు వేస్తాడు. వేసినప్పుడు తట్టుకోవాలి కాబట్టి ముందే వాళ్ళని అడ్డగించడానికి వాక్యాలు నేను రాసుకున్నాను. అదే తెలుగులో కూడా రాశాను.
ఎప్పటికీ మారని బంగారు వాక్యాలు ఇవి. ఏంటంటే దేవుని దయ లేకుండా నేను ఒక దిక్కులేని మరియు నిస్సహాయ జీవిని మాత్రమే. మనమందరం పాటలు రాసిన వాళ్ళు అందరూ అనుకోవాలి, ఎందుకంటే రేపు ఉదయం మీరు 100 పాటలు రాసేస్తారు. మనం ఒకటి రాసి ఆ ఒక పాట 100 లక్షల మందికి వెళ్ళిపోతుంది, 1 కోటి మందికి వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా అతిశయం మీలో రాకుండా ఉండేటట్టు ఇప్పుడే జాగ్రత్త పడండి. దేవుని దయ లేకుండా నేను ఒక దిక్కులేని మరియు నిస్సహాయ జీవిని మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుడే నాకు అన్ని సమయాల్లో సహాయం చేస్తుంటాడు మరియు మార్గనిర్దేశం చేస్తుంటాడు. ఆయన డైరెక్టర్ కదా, మన నా డైరెక్టర్ ఆయన, ఆయన మార్గనిర్దేశం చేస్తుంటాడు. ఒక నిమిషం ఉండి. తర్వాత యోహాన్ సువార్త 15:4, ఇందాక తెలుగు రాసుకోవాల్సిన వాళ్ళు రాసుకోండి. నా యందు నిలిచి ఉండడి, మీ యందు నేను నిలిచేదను. తీగే ద్రాక్షావలిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ఓ పాట రాసినట్టు ఫలించలేమే కదండి, ఓ పాట రాసినట్టు ఫలించలేమేది. అయితే ఎలా ఫలిస్తాం? దేవుని కృప వల్ల మాత్రమే ఫలిస్తాం. ఆయనలో నిలిచి ఉంటేనే ఫలిస్తా. మన మట్టుకు మనం ఫలించలేము, మన మట్టుకు మనం పాట రాయలేము, మన పంట మనం రికార్డ్ చేసి మనం యూట్యూబ్లో పెట్టేసినంత మాత్రమే నేను కాదు. అది దేవుని ఆజ్ఞ ఉండాలి. ఒక మన తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయట. ఆయన అంటాడు నా తండ్రి సెలవు లేకుండా ఒకటి కూడా నేల రాలదంటాడు. కాబట్టి మరి అంత జాగ్రత్తగా మన కోసం కేర్ తీసుకునేవాడు, మరి ఆయన సహాయం లేకుండా మనం ఎలా పాట రాస్తాం కదండి. తర్వాత చూడండి 1 కొరింథీ 15:10, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. మనం అందరూ కూడా పాటలు రాసే వాళ్ళం అందరం కూడా అదే కాదు, ఏ తలాంత్ అయినా ఉంటే ఆ తలాంత్ ద్వారా మీరు విపరీతంగా వాడబడితే దయచేసి మీరు ఈ మాట అనుకోండి, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. ఏమండి తర్వాత 115:1, మాకు కాదు మాకు కాదు, రెండుసార్లు యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. మీరు మీ పాటలు సూపర్ హిట్ అవ్వచ్చు, డాక్టర్ కుశల్ కుమార్ గారి పాట సూపర్ హిట్ అవ్వచ్చు, అయినా సరే ఇదే మాట పలకాలి, మాకొద్దు ప్రభా ఏమండి. ఆల్ గ్లోరీ బీ టు ద లార్డ్, హీఈస్ వండర్ఫుల్ అండ్ హీఈస్ ఆసమ్. ఓకే ఇక కొద్ది అంటే కొద్దిమంది కోసం ఇంగ్లీష్ చూపిస్తాను. డిడ్ యూ సీ సామ్ 119 ఇన్ హీబ్రూ లాంగ్వేజ్ ఆర్ డిడ్ యూ లెర్న్ ఎనీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇన్ ఇట్? మీరు హీబ్రూ భాషలో 119 కీర్తను చూసారా, లేదా మీరు దానిలో ఏదైనా ఒక ఆసక్తికరమైన విషయం నేర్చుకున్నారా? టు అండర్స్టాండ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ సామ్, ప్లీజ్ వాచ్ ద వీడియో ఆఫ్ ఎ సాంగ్ అబౌట్ Hebrew alphabet. Holy Spirit help me to tune it and sing. ఒక పాట చేశారు ఈ కీర్తన యొక్క అందాన్ని అర్థం చేసుకోవడానికి. దయచేసి హీబ్రూ వర్ణమాల గురించిన ఒక పాట వీడియోని చూడండి, ట్యూన్ చేసి పాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశారు. ఆ పాట మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. అందరు మైక్స్ ఆన్ ఆఫ్ చేసుకోండి దయచేసి. ఎవరి మైక్ లో ఆన్ అయి ఉన్నాయి? ఒక నిమిషం, కుశల్ కుమార్ గారు మీదే ఆన్ అయిపోతుంది. ఒక పాట చూపిస్తాను మీకు ఒక నిమిషం. నూట 119 కీర్తన మీరు ఎన్నిసార్లు చదివారు? 119 చదివారు. ఒక హీబ్రూ అక్షరం ఉండటం మీరు గమనించి 8 వచనాలకు మధ్య అవన్నీ హీబ్రూ అక్షరం ఉండటం మీరు గమనించండి. అక్షరాలు వాటిని కంటతా చేసి చూడండి. కంట
నూట పంతొమ్మిదవ కీర్తనను మీరు ఎన్నిసార్లు చదివారు? అందులో ప్రతి 8 వచనాలకు మధ్య ఒక హీబ్రు అక్షరం ఉండటం మీరు గమనించే ఉంటారు. అవన్నీ హీబ్రు భాష అక్షరమాలలోని అక్షరాలు. వాటిని కంఠతా చేసి చూడండి. కంఠతా రాకపోతే ఈ పాట నేర్చుకోండి. ఏసీటీసీకి వెళ్ళేటప్పుడు 91లో ఫస్ట్ ఓరియంటేషన్లో హీబ్రూ గ్రీక్ మాకు ఇంట్రడక్షన్ క్లాసెస్ చెప్తూ ఆల్ఫాబెట్ కంఠత చేయమన్నారు. ఆ కంఠత చేయడానికి నేను ఆ రాగాలు కొట్టుకుంటా ఉన్నాను. ఆ గ్రీక్ కూడా అలాగే చేశాను, హీబ్రూ కూడా ఇలా చేశాను. అది తర్వాత చాలా ఉపయోగపడింది అన్నమాట నాకు. ఈవెన్ గ్రీక్ గ్రామరు హీబ్రూ గ్రామర్ కూడా నేను అలా కంఠత చేశాను, అంటే పాటలు కట్టేసుకున్నాను. అప్పుడు ఎగ్జామ్లో నాకు ఈజీ అయిపోయింది. ఆ పాటలు రాసుకుంటే ఎగ్జామ్ రాసేవాడిని, చాలా చక్కని మార్క్స్ పడేవి. అది అయితే నేను చాలా కాలం బట్టి హీబ్రూ గ్రీక్ మీద మళ్ళీ కూర్చోలేకపోవడం మర్చిపోయాను. ఎనీ లాంగ్వేజ్ మనం కంటిన్యూస్గా దాంతో మనం ఏదో వర్క్ చేస్తుంటేనే అది జ్ఞాపకం ఉంటుంది అన్నమాట. అంటే అసలు ఆ హీబ్రూ 119వ కీర్తన తెలుగులో చూసినప్పుడు మనకి ఆ మాధుర్యం తెలియదు. ఏమండి ఆ పాట మరొకసారి వినిపించమంటారా? ఎందుకంటే మీరు కూడా నేర్చుకుంటారేమో, తర్వాత మీకు అది పోస్ట్ చేస్తాను. ఒకసారి ఆ ట్యూన్ చూడండి, ఆ ఆ పదాలు కూడా ఒకసారి ఆ అక్షర సంగతి చూడండి ఒకసారి. నూట 119వ కీర్తనను మీరు ఎన్నిసార్లు చదివారు? అందులో ప్రతి 8 వచనాలకు మధ్య ఒక హీబ్రు అక్షరం ఉండటం మీరు గమనించే ఉంటారు. అవన్నీ హీబ్రూ భాష అక్షరమాలలోని అక్షరాలు. వాటిని కంఠతా చేసి చూడండి. కంఠతా రాకపోతే ఈ పాట నేర్చుకోండి. Thank you.
రైట్. ఇప్పుడు మీకు తెలుగులో చూపించాను నా సాహిత్యం అక్షరాలయ్యాయి, ఇప్పుడు దాని హీబ్రూలో చూపిస్తాను చూడండి. Please see the Psalm 119 in Hebrew language and observe the beauty of alphabetically composed and arranged stanzas, verses. చూడండి, దయచేసి హీబ్రూ భాషలో 119వ కీర్తన చూడండి, మరియు అక్షర క్రమంలో కూర్చిన మరియు అమర్చిన చరణాల అందాన్ని గమనించండి. చూడండి, ఆలెఫ్ అనే పార్ట్లో ప్రతి లైన్ ఆలెఫ్తోనే స్టార్ట్ అవుతుంది. గమనించారా, అన్ని ఆలెఫ్తో స్టార్ట్ అయింది. బేత్తో స్టార్ట్ అయింది, బే అన్ని వచనాలు బేత్ ఉంటాయి. గీమెల్, దాలెత్, హే, రెడ్ లైన్తో. ఇంకోటి హీబ్రూ కుడి నుండి ఎడమవైపుకి వెళ్తుందండి. ఉర్దూ, హీబ్రూ, అరబిక్ అవన్నీ కూడా కుడి నుండి ఎడమవైపుకి వెళ్తాయి. మంది ఎడమవైపు నుంచి కుడికి వస్తాయి కదండి. కాబట్టి ఫస్ట్ నేను రెడ్ లెటర్ చేశాను, అది ఫస్ట్ లెటర్ అనమాట. అలాగే హీబ్రూ బైబుల్ నా దగ్గర ఉంది, అది ఆఖరి పేజీని చదువుకోవాలి. ఫ్రంట్ పేజ్లో ఉంటుంది ఆ బైబిల్ పేరు, కానీ ఆది కాండం లాస్ట్ పేజ్ నుంచి ఉంటుంది అనమాట. ఆ లాస్ట్ పేజ్ నుంచి ఇలా వెనక్కి రావాలి. సురా, వావ్, జైన్, ఖేత్, చేత్, యోద్, ఖాఫ్, లామెద్, మేమ్, నూన్, సామెద్, ఆయిన్, పే, సాదే, కోఫ్, రేష్, షీన్, కోఫ్, రేష్, షీన్, టౌ. కనుక 119వ కీర్తన ఖచ్చితంగా ప్రాసతో స్టార్ట్ చేశారు కదండి. మొత్తం 119వ కీర్తన ప్రాసతో వెళ్ళింది. ఆలెఫ్తో 8 వచనాలు, బేత్తో 8 వచనాలు, ఈమెల్తో 8 వచనాలు. ఎంత అద్భుతం చేశారండి, మనకి ఇప్పటివరకు తెలియదు. అంటే హీబ్రూలో మీ కళ్ళతో చూస్తే కానీ అది మీకు అర్థం కాలేదు. అసలు తెలుగులో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు అలా చేస్తే బాగుండేదేమో, ట్రై చేయండి ఎవరైనా. ఆతోను అంటే ఆ భావం చెడిపోకుండా ఆలెఫ్లోని 8 వచనాలు ఆ అక్షరంతో రాయడం ట్రై చేయండి. అంటే మనం మామూలు వాడుక భాషలోనే ట్రాన్స్లేట్ చేసి అలాగా 27 అక్షరాలకి 27 భాగాలు రాసి చూడండి, చూద్దాం, ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుని వాక్యం వాళ్ళు అలా జ్ఞాపకంచుకున్నారు. అక్షరమాలు వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా 119 కీర్తనలో అన్ని వచనాలు వచ్చేస్తాయి వాళ్ళకి, హీబ్రూ పిల్లలకి సేమ్. కనుక మన పాటలు కూడా అలా రాసుకోగలిగితే చాలా బాగుంటుంది. డాక్టర్ ఏబి మాసిలామణి కదండి మీకు చెప్తుంటారు, డాక్టర్ మహర్షి గారు ఎప్పుడు కూడా, డాక్టర్ ఏబి మాసిలామణి, ఏ గ్రేట్ ప్రీచర్ ఫర్ తెలుగు చర్చ్ ఇన్ ఇండియా, ఫాలోడ్ దిస్ ప్యాటర్న్ వెన్ హీ కంపోజ్ హిస్ ఫేమస్ సాంగ్ నడిపించు నాన్న. అలాగే చాలా చేశారు ఆయన. భారతదేశపు తెలుగు సంఘంలో గొప్ప బోధకుడైన డాక్టర్ ఏబి మాసిలామణి గారు తన ప్రసిద్ధమైన పాట నడిపించు నానావ కంపోజ్ చేసినప్పుడు ఈ పద్ధతిని అనుసరించారు. ఎలా చూసారా, నడిపించిన నానావలో 4 అన్ని మీకు నేను చదివి వినిపించను, మీరు చూస్తే సరిపోతుంది, మీకు అర్థమైపోతుంది. రా, ఆ, ప్రా, లో, ప్రా అన్ని అంటే పా అక్షరం అక్కడ ఉండి పెట్టారు. కాబట్టి ఇలాంటి అక్షర పదాలను ఎలా హౌ టు గ్యాదర్ రిథమిక్ వర్డ్స్, ఇందులో 3-4 సూత్రాలు ఉన్నాయండి. ఏ, ఐ మస్ట్ హ్యావ్ ఎ గ్రిప్ ఆన్ మై లాంగ్వేజ్ వొకాబులరీ. బి, ఐ మస్ట్ ఇంప్రూవ్ మై మెమరీ. సి, ఐ మస్ట్ రీడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ లిటరేచర్ ఇన్ మై లాంగ్వేజ్. అయితే ఈ 3 నా దగ్గర లేవు అక్కడ, బట్ ఐ హ్యావ్ నో ఏ ఆర్ బి ఆర్ సి. అంటే నాకు లాంగ్వేజ్ మీద గ్రిప్ లేదు, వొకాబులరీ మీద నేను నా జ్ఞాపక శక్తి లేదు, నా సాహిత్యం చదవలేకపోతున్నాను. అప్పుడు దెన్ ఐ మస్ట్ నో సమ్ కంప్యూటర్ నాలెడ్జ్ విత్ ఇంటర్నెట్ ఫెసిలిటీ. అంతే లాస్ట్కి ఏమండి, అంటే ఈ తరంలో ఉన్నాం కాబట్టి అదే తెలుగులో చెప్తున్నాను. నేను లయబద్ధమైన పదాలను ఎలా సేకరించాలి, 1 నా భాషా పదజాలంపై నాకు పట్టు ఉండాలి, 2 నేను నా జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోవాలి, 3 నేను నా భాషలోని అన్ని రకాల సాహిత్యాలు తప్పక చదవాలి. కానీ నాకు ఈ 3 లేవు. అప్పుడు ఏం చేయాలి, నేను ఇంటర్నెట్ సదుపాయం కలిగి ఉండి కొంత కంప్యూటర్ పరిజ్ఞానాన్ని తెలుసుకుంటే అవుతుంది. దానికి నేను ఈ 2 చెప్తా, easyglot.com అనేది, way2church.com అనేవి 2 సైట్స్ ఉన్నాయి.
ఈ రెండు సైట్స్ కూడా మనకు ఉపయోగపడతాయి. మీరు ఒకసారి చూపిస్తాను మీకు, ఇప్పుడు ఒకసారి వెయిట్ చేయండి. ఓకే, ఇది వెబ్సైట్ అండి, easyglot.com అంటే easyglot.com. ఈ పైన ఉంది అది, మీకు ఇంటర్నెట్లో మీకు గ్రూప్లో పోస్ట్ చేస్తారండి. ఇక్కడ ఏమిటంటే, ఓకే ఇది క్లోజ్ చేద్దాం. ఇక్కడ చూపిస్తాను మీకు, వర్డ్ గేమ్ అనేసి ఒకటి ఉంటుందండి ఇందులో చూపిస్తాను. ఇక్కడ టాప్లో, సారీ ఇక్కడ ఉంచుతుంది వర్డ్ గేమ్. ఈ వర్డ్ గేమ్లోకి వెళ్తాం మనం. ఈ వర్డ్ గేమ్లోకి వెళ్ళినప్పుడు ఎంటర్ ఏ వర్డ్, లాంగ్వేజ్ చూసారా ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో, ఇన్ని లాంగ్వేజ్ నుంచి మనం తీసుకోవచ్చు అండి దాన్ని. అంటే ఆల్రెడీ చెప్పాను ఒకసారి, ఇందులో తెలుగు లాంగ్వేజ్ తీసుకుంటాం, ఎస్టీ తెలుగు కొంచెం పెద్దగా చేస్తాం అండి మీకు కనబడేట్లు. తెలుగు అయితే ఉండండి, ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. వీ వర్డ్స్ కంటైన్ ఇక్కడ ప అనే అక్షరంతో ఉందనుకోండి, తెలుగులో తెలుగులో లెంగ్త్ ఎంత ఉండాలి, ఎంతైనా ఉండొచ్చు, వదిలేద్దాం. ప అనే అక్షరంతో కావాలి సెర్చ్ అని పడితే ప అక్షరం మీద ఉన్న అన్ని మనకు వచ్చేస్తాయండి ఇక్కడ. ఒక నిమిషం అండి, వీడు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేస్తుంటారు, దాంతో మనం పడాలి ఇక. ఇదిగోండి ఇవన్నీ పాత వచ్చాయి, మొత్తం పాత ఉన్న అక్షరాలన్నీ పదాలు వచ్చేసాయి. అయితే ఇక్కడ వర్డ్ కౌంట్లో లెంగ్త్ ఇచ్చారనుకోండి, ఆరు అక్షరాల లెంగ్త్ మీకు కొంచెం పెద్దగా చేసి చూపిస్తే బాగుంది కానీ, ఓకే ఆరు అక్షరాలు కావాలి, ఆరు అక్షరాలు కావాలి లెంగ్త్ సెట్ చేయమన్నాను. అప్పుడు చూడండి, చూడండి ప అంపకోల అపజయము అంటే ప మధ్యలో ఉంది, అపరాధి అపానము అపాయము అప్లు అల్పము ఆపలేని ప అక్షరాలన్నీ వచ్చాయి. అయితే ప అనేది నాకు స్టార్టింగ్లో కావాలనుకోండి, అప్పుడు మళ్ళీ ఇక్కడ చెప్తాను అనమాట. ప అనే అక్షరం మళ్ళీ వర్డ్ గేమ్లోకి వెళ్తాం, తెలుగు వర్డ్ గేమ్స్ వన్ లెటర్ బిఫోర్ ఎండింగ్ విత్ వర్డ్స్ విత్ అనగ్రామ్స్ స్టార్ట్స్ విత్, ఇక్కడ స్టార్ట్ విత్ ప అనుకున్నాం. తెలుగు లెంగ్త్ ఏమో సిక్స్ లెటర్ ఎయిట్ లెటర్స్ సిక్స్ లెటర్స్ అన్నా. అప్పుడు చూడండి పాతో స్టార్ట్ అయినవన్నీ ఎలా వస్తాయో, ఇదిగోండి పంక్తి పంచకము పంచమము పంజాబీ పంజాబ్ పంతులు పందులు పందెము పంపిణీ పక్షము పగటికల పగ్గము పచ్చడి పచ్చిక పట్టణం పట్టిక పట్టణము పడకగది పడిశము పత్రము పత్రిక పథ్యము పదమూడవ పదమూడు పదహారవ పదహారు పద్ధతి పద్యము పనసతన పరదేశి పరారుణ పరికరం పరీక్ష పరిచయం పరిణయం పరిమిత పరీక్ష పరుండు పరుషము పర్యటన పర్వతం చూసే పల్లకి పల్లె. ఇలాగా ఆ ప అనే అక్షరంతో ఆరు అక్షరాల నిడివి ఉన్న పదాలన్నీ తీసుకొచ్చిందండి. ఈ విధంగా మీరు మీకు కావలసిన పదాలు అంటే మొదటి అక్షరమా రెండో అక్షరమా మూడో అక్షరమా నాలుగో అక్షరమా అని ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం ద్వారా, ఒకవేళ మీ దగ్గర సాహిత్యం లేకపోయినా మీరు పుస్తకాలు చదవకపోయినా మీ జ్ఞాపక శక్తి లేకపోయినా మీ పదాలు సంపాదించవచ్చు. అది అంటే ఏదో ఒక విధంగా మనం ప్రభువు కోసం పనిచేస్తాం అదనమాట.
ఏమండి. ఓకే ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. తర్వాత వే టు చర్చ్ .com అని కూడా ఉంటుందండి, వే టు చర్చ్ .com. దాని సంగతి ఏంటో చూపిస్తాను మీకు ఒక నిమిషం. వే టు చర్చ్ .com corruption. ఇది వే టు చర్చ్ .com. ఇందులో కొన్ని వేల పాటలు అండి, ఇంగ్లీష్లో, తెలుగులో, కన్నడ, హిందీ, పంజాబీ, బెంగాలీ, ఇక వచ్చేసరికి ఎన్ని భాషలో చాలా ఉన్నాయి. ఇందులో మనం సెర్చ్ చేసుకుంటే చాలు మన పాట వచ్చేస్తామంట. ఇప్పుడు ఇక్కడ సెర్చ్, ఇగో ఇక్కడ ఉంది, ఇక్కడ ఇక్కడ టైప్ చేస్తే తెలుగులో పాట కావాలనుకోండి, తెలుగులో ఇప్పుడు నాకు రక్షకుండు ఉదయించినాడట పాట కావాలి, ఇంగ్లీష్ కొడతా ఉండండి, రక్షకుండు అలా పెడదాం. ఒక కొంతవరకు పెట్టాను, పెట్టి సెర్చ్ కొడదాం ఏమవుద్దో చూద్దాం. ఇగోండి ఇగోండి, అంటే ఆ రక్షకుండు అనే మాటతో ఉన్న పద పాటలన్నీ వచ్చాయి. సద్భక్తులారా లోక రక్షకుండు, సద్భక్తులారా లోక రక్షకుండు, రక్షకుండా ఉదయించినాడట. ఇక్కడ కొట్టగానే మనకి ఆ పాట ఇక్కడ ఇచ్చారన్నమాట, చూసారా మొత్తం లిరిక్ వచ్చింది. అయితే ఇదెందుకు ఉపయోగపడుతుంది అంటే, మనం ఒక పాట రాసినప్పుడు ఆ పాటతో ఆ పదాలతో ఇంకో పాటలు ఉన్నాయా లేవో సెర్చ్ చేసుకోవాలి. ఒకసారి ఉంటే కొంచెం మార్చేస్తాం మనం. ఇప్పుడు రక్షకుండా ఉదయించినాడట రాయాలని అనుకున్నారు మీరు, కానీ ఆ పాట ఉందో లేదు మీకు తెలియదు. అప్పుడు వే టు చర్చ్ .comలో వెతికేస్తారు, ఉంది ఓకే. అప్పుడు ఉదయించినాడట రక్షకుడు అంటూ స్టార్ట్ చేస్తారు మీరు, రివర్స్ చేస్తారు. ఇప్పుడు రక్షకుండా ఉదయించినాడట అని రాశారు కదా, ఎందుకు మనం దాంతో స్టార్ట్ చేయడం? అప్పుడు ఉదయించినాడట రక్షకుండు నాకై అనుకుంటే మీరు మార్చేస్తారు అదే పదం, రివర్స్ చేస్తే కొత్త పాట అయిపోయింది కదండి. కాబట్టి మీరు రాసిన పాట ఉందో లేదో తెలుసుకోవడానికి వే టు చర్చ్ .com చాలా ఉపయోగపడుతుంది. మేరీ గారు పాట రాసి పంపించారు ఈరోజు. మేరీ గారు డౌట్ ఏంటంటే, పాస్ గారు ఇలాంటి పాట ఎవరైనా రాసే ఉండొచ్చు నాకు డౌట్గా ఉంది, కాబట్టి ఒకవేళ అలాంటి పాట ఉంటే ఇది క్యాన్సిల్ చేసేద్దాం అన్నారు. క్యాన్సిల్ చేయకలే, కాస్త మీ పాట ఆ పాటలోని పదాలు ఇందులో సెర్చ్ చేయండి, అలాంటి పదాలు అంటే మార్చేయండి, తిరిగేసేయండి అంతే. ఏముంది, తిరిగేస్తే కొత్త పదం అయిపోతుంది, కొత్త పాట వచ్చేస్తుంది. కనుక మీరు ఏమి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. మనకి ఇంటర్నెట్ అద్భుతమైన సహాయం ఉంది, అది దేవుడే మన కోసమే సృష్టించాడు, అది మనమే వాడుకోవాలి. దేవుడు మనకి ఇచ్చింది మనం వాడుకుంటాం ఓకే అండి. తర్వాత మిగతా విషయాలకు వెళ్తాం, ఆల్రెడీ మన టైం అయిపోయింది అనుకోండి, మరికొన్ని విషయాలు చూపించి నేను ముగిస్తా. ఓకే ఆ రెండు రాసుకోండి, ఎవరైనా రాసుకోకపోతే www.ezed, ఈజీ అంటే జీ అని పలుకుతారు కదండి, అది జెడ్ అని మనం పలుకుతాం. ఈజెడ్ గ్లాట్ glot గ్లాట్ .com. రెండోదేమో www.waytochurch waytochurch.com. ఈ రాత్రి కూర్చొని ప్రయోగాలు చేయండి, అసలు కంప్లీట్గా మీకు కావాల్సిన అక్షరాలు సంపాదించండి. తిమోతి గారు ఇంకా రాస్తున్నారు, రాస్తారా? ఓకే రైట్, అంటే మాట మాటికి ఇటు అటు చూస్తుంటే ఇంకా రాస్తున్నాను నేను. రైట్, బై యూజింగ్ మై గాడ్ గివెన్ మెమరీ ఐ కుడ్ రైట్ 100 స్టాంజాస్. ఇది ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. నేను మన రత్న అమృతరాజు గారు కలిపి ఈ 400 చరణాలు పాడుకుంటూ 400 రోజులు తిరిగాం సువార్తలో. అయితే అందులో 100 చరణాలు
నేను నా మెమరీ నుంచి రాసుకున్నాను. అయితే దెన్ ఐ కంప్లీటెడ్ ఆఫ్ కంపోజింగ్ అదర్ 300+ స్టాంజాస్ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ గివెన్ వెబ్ పోర్టల్ ezblog.com. నా దేవుడు ఇచ్చిన జ్ఞాపక శక్తిని ఉపయోగించడం ద్వారా నేను 100 చరణాలు రాయగలిగాను. దేవుడు ఇచ్చిన వెబ్ పోర్టల్ సహాయంతో ఇతర 300 కంటే ఎక్కువ చరణాలు రాయడం పూర్తి చేశాను. అది ఎలాగో మీకు ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. ఇది ఇక్కడ మన దీంట్లో గ్రూప్లో పోస్ట్ చేశాను పీడిఎఫ్, ఒకసారి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఈ 400 చరణాల పాట ఇది. అందులో చూడండి, మన కోసం పుట్టాడు యేసు మహాదేవుడు, మరణించి లేచాడు యేసు మహాదేవుడు, పరలోకం వెళ్ళాడు యేసు మహాదేవుడు, త్వరలో తిరిగి వస్తాడు యేసు మహాదేవుడు. ఇప్పుడు ఫస్ట్ రెండు లైన్లో మాల్ కలిసాయి, ఫస్ట్ లెటర్స్. రెండు మిగతా రెండు లైన్లో రాలు, రెండు అక్షరాలు కలిసాయి. అలాగేదో పాపాలు క్షమించును, శాపాలను తీసివేయు, మనశ్శాంతినిచ్చును, మంచిని, అంటే నాలుగు లైన్లు కలవాలని ట్రై చేయాలి. రెండు లైన్స్ కలిస్తే నాకు చాలా అన్నమాట పాటకి. రెండు లైన్స్, మోక్షాన్ని ఇస్తాడు, ముక్తిని చూపిస్తాడు, నిజభక్తిని నేర్పించును, రుజువులు చూపిస్తాడు, కన్నీటిని తుడిచివాడు, కష్టాలు తీర్చును, కరువులో కాపాడును, కలతలు. మీరు దీని ఒక గైడ్గా వాడుకోవచ్చు. కాస్త మళ్ళీ ఈరోజు కూడా పోస్ట్ చేస్తాను గ్రూప్లో. పదాలు వెతుక్కోవడానికి ఇది వాడుకోండి, మీకు కావాల్సిన పదాలు ఇందులో దొరికేస్తాయి. కన్నీరు, కష్టాలు, కరువులు, కలతలు, వ్యసనాలు, వ్యాపారం, విద్య, ఉద్యోగం, భయము, జయము, స్వయము, లయము, చూసారా, నిత్య జీవము, సత్యము, ముత్యము, అత్యంత ప్రేమ, పరివర్తన, పరిస్థితులు, పరిశుద్ధత, పరిపూర్ణలు, క్షమించుట, ప్రేమించుట, శ్రమలోచుట, క్రమశిక్షణ, దయ, దయ మీపై దయ చేయను, క్రియలన్నీ ప్రియమిత్రునిగా, నరకము తప్పించు, నిరతము నెరవేర్చును, నిరీక్షణ. గమనించారా మీరు, మీకు చాలా పదాలు ఇందులో దొరికిస్తాయి. 400 అంటే 1600 లైన్స్ అండి ఇవి. 1600 లైన్స్ మీకు కావాల్సిన దొరికిస్తాయి. అవమానం తప్పించును, అవరోధం, అవకాశం, అవసరాలు, భ్రమలన్నీ, బ్రతుకును, భ్రష్టులు, ఇష్టులు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడు, సర్వలోకనాథుడు, మార్గం, సత్యం, జీవం, సర్వం. తర్వాత అడిగితే ఇస్తాడు, వెతికితే దొరుకుతాడు, తలుపు తడితే తెలుస్తాడు. ఇది మనకి వాక్యమే. ఆది నుండి ఉన్నవాడు, అంతమే లేనివాడు, అల్ఫా ఒమేగా అంతటా ఉన్నవాడు, బోధలు ఎన్నో, బాధలన్నీ బీదలకై భీతిని, పిరిగితనం చురుకుతనం దరిగి చేర్చి చెరం నుండి విడిపించను, తోడుగా వస్తాడు, తోడుగా నీడగా పాడి పంటలు చేడలు. చూసారా మీకు దొరికేస్తే బోల్డ్ పదాలు దొరుకుతాయి. సంకెళ్ళు, స్వాతంత్రం, సంతోషం, సంపాదన, చీకటి, ఆకలి, శోకము, శాంతి, గమ్యం, ఘనత, గాయాలు, గానాలే, పరీక్షలో నిరీక్షణ, సురక్షితం, స్వరక్షకునిగా, ఆనందం, ఆదరణ, ఆహారం, ఆధారం, సంశయాలు, సంకటాలు, సంసారం, సంతృప్తి, ఆలోచన, ఆత్యంతం, ఆప్యాత, అనురాగం, ఐక్యత, ఐశ్వర్యం, వైషమ్యం, అక్కడ ఐత్వం ఒకటే తీసుకో, ఐక్యత, ఐశ్వర్యం అయ్యి అవుతుంది కదా, అందులో వైషమ్యం, వైరాగ్యం, ప్రేమ, ప్రేరణ, ప్రార్థన, ప్రవర్తన, పాపిని, పాపం, పాపాలు, అన్ని పాప, రెండు అక్షరాలు కూడా కలిస్తాయి, పాపిని, పాపం, పాపాలను, పాపులకే, అలా అనమాట. అంధులు, కుంటోళ్ళు, కుష్ఠులు, దయ్యాలు, మాపములు, ప్రతి క్షణము, ప్రతిదినము, ప్రతి వారితో, ప్రతి చోట, మలినమంతా మంచిదారి మహిమలో, మమతలే, కొదువులన్నీ పదునుగా, వ్యధలన్నీ మదిలోన, దాలు కలిసాయి. ముఖ్యమైన వాక్యమై సఖ్యత, సఖ్య సౌఖ్యము, ఖ్యాలు కలిసాయి. ఏమండి, దిక్కు మిక్కిలి చక్కగా పక్కనే, సహవాసం, సహకారం, సహనం, సహాయాలు, సంపూర్ణత, సంభాషణ, సంసారం, సంఘాన్ని, ఆకాశం, ఆతారలు, సముద్రాలు, సమస్త, ఇది మామూలుగా ఇది భావం అన్నమాట. దీంట్లో ఇంకేముండదు, భావమే. లేఖనాలు లేని వారు లేదు వచ్చింది, లేఖనాలు లేని వారికి ఇచ్చును, లేమి తీసివేయను, లేనిది ఉన్నట్టు చేయను, ఇచ్చుట, ఇచ్చువారికి ఇచ్చలు, ఇచ్చ ఇచ్చ మొత్తం చూసారా, ఇచ్చుట, ఇచ్చువారికి ఇచ్చ ఇచ్చ, కఠినత్వం, కనికరం, కలహాలే, కలివిడి, ఔషధం, ఔన్నత్యం, ఔదార్యం, అవును, న్యాయం, ధ్యేయం, సాయం, గాయం, అందరికీ, అందరిలో అంధత్వం, అద్భుతాలు, ఆదరించి ఆరోగ్యం, అక్కరలో ఆప్తునిగా, ఆత్మ ఆపదల అంతులేని, అందరికీ అభిమానం, అభిలాషలు,
అభ్యున్నతి అభివృద్ధి అంటే రెండే సాక్షాలు అభి కలిసేటట్లుగా చూడండి, అభిమానం అభిలాషలు అభ్యున్నతి అభివృద్ధి ఇద్దరు ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి ఆ స్టార్ట్ అయింది ఆ ఈ ఇద్దరు ఉన్న చోట ఇద్దరి మన వాళ్ళు అద్దరికే ఉద్ధరించి కాచును దా రెండు అక్షరం దా దా కలిపాం ఇంపుగా నింపును చంపును పంపును సున్నా పు అనమాట. రుణబాధలు రణభూమిలో మణిల వాణి అణ ఘనుడైన ఘనకార్యాలయ ఘనమహిమ ఘనత మొదటి అక్షరం కలిసింది. చుక్కాని చక్కనైన చిక్కులన్నీ చుక్కలన్నీ అంటే రెండు అక్షరాలు మొదటి అక్షరాలు కలిసింది, రెండు అక్షరాలు కూడా కలిసింది. జుంటి తేనె కంటి పాపల వెంట వచ్చి ఇంటిలో అంటే రెండు అక్షరం. జాలి మేలు పాలి తోలకుండ పాలి భాగం తోలకుండ జరిగించును తరిగించును పొడిగించును నడిపించును ఆ ఎక్కడ మూడు నాలుగు ఐదు అక్షరాలు కలుస్తాయి ఇందులో. అర్థమవుతుందండి, జరిగించును తరిగించును అంటే రెండు అక్షరం కలుస్తుంది, నాలుగైదు అక్షరాలు కలుస్తుంది. పొడిగించును నడిపించును మొదటి రెండు అక్షరాలు రీలు అంటే జరి తరి రెండు లైన్లో పొడి నడి జన్మ జనకునిగా జనములో జనభయము డంబారు డాబు డాంబికం డాంబికులు డా ధన్యత ధన్యులు ధన్యత ధరలో దారి చూపి దారిద్ర్యం భారమంతా సారముతో దోషములే ద్వేషాలే దోషములే శాసనాలు నవలోకం నవజీవం నవలోక నవమార్గం నవ్వులే నాలు ఫలించుట ఫలభరత బలవంతులు బలవృద్ధి అంటే పా పా బా బా మా అలాగే ఒక అది కూడా తీసుకుంటాను. తర్వాత జ్యోతులు ఖ్యాతి నీతి దాత తా అక్షరం వరములు పరమున స్థిరులుగా కరువులు ప్రగతి జగతి ప్రణుతి వినతి మూడు అక్షరాలు చూసారు ఇందులో మూడు అక్షరం కలిసింది ప్రగతి జగతి ప్రణుతి వినతి అంటే రెండు అక్షరం మూడు అక్షరం కలిసింది రెండు లైన్లో. అలాగే ఇందులో రెండు అక్షరం మూడు అక్షరం కూడా అణ కలిసింది కదా. తర్వాత మానవాళి దానముగా తేనెలకు మానకుండా మాట ఇచ్చి సూటి మాట సూటి కోట పాట కుటుంబాలు కుతంత్రాలు కృపావరములు కృతజ్ఞత కు క్షమాపణ సమర్పణ ప్రమాణాలు ప్రమాదాలు భవిష్యత్తు భలే మంచి భద్రపరచి భక్తి బాట బా బంగారు భంగపరచుడు బెంగ తీసేడు బింకాలు అంటే బాగా సున్నా అనమాట. ఇక్కడ మంచు మంచి 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 మొత్తం మధురమైన యద నిండ యద మధు మధురం యద ముదిమి మోదము మధ్యవర్తిగా శుద్ధ హృదయం ముద్దుగా మొద్దులు యుగములకు జగములకు తగువులు పగవారిగా రమ్మని కమ్మని అమ్మ బొమ్మ సర్వాంగ సర్వం సర్వ సర్వశక్తి సర్వజ్ఞాన స్నేహితులే దాహమునే హాల అనమాట మోహములే సహవాసం త్రోవ జీవ చావు పావురం దివి నుండి దివ్య వాక్కులు దివిజులు దివ్యానుభూతి కృప కృప కరుణ కరుణికర కాపాడుచు జగతి జనములను జాగ్రత్తగా జలముల దీనునిగా దీన మనసు దీనులు దీనము శమలు శమ 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 ఇక్కడ అన్ని శమలండి. శమల లోయల శ్రమజీవులు శమల నుండి శమలపై తల్లిల తండ్రిల తప్పులను తప్పక రక్షింప రక్తాన్ని రక్షణను రక్షకుడై ఆశ్చర్య ఆలోచన ఆటంక అద్భుతాలు ఆశ్రయ ఆశ్రయితులు ఆశ ఆశజ్యోతి శుభవార్త శుభవార్త ఇవన్నీ శుభవార్త చూడు శుభ అనే మాట ఇందులో ఎలా అంటే శుభవార్తను పంపించను శుభవార్తను ప్రకటించను శుభవార్తను మీకిచ్చను శుభములు చేకూర్చును తలుపు వద్ద తలుపు తట్టుతున్నాడు తలుపు తీయమన్నాడు తలుపు తీస్తే వస్తాడు. కొన్నిసార్లు అలా కూడా ఒకే పదాన్ని మొత్తం నాలుగు లైన్లో వచ్చేసి కునుకుడు వెనుక మనకు కనకము అగ్ని అపరంజి అరుణోదయ అవనిపై ఉజ్జీవము ఉత్సాహము ఉపకారం ఉన్నతులు సహృదయ సద్విషయ సద్భావన సద్గురు పసిపాపలు బాలలకు యవ్వనులకు వృద్ధులు. ఇక్కడేంటి భావం భావం కలుస్తుంది పసిపాపులు బాలలు యవ్వనులు వృద్ధులు అలా భావాన్ని కూడా మనం రిపీట్ చేయొచ్చు. వెనుతిరగని మనపక్షంగా తన ఘన సమస్త సమస్య సమాధానం సమాజం మహాఘనత మహిమాన్వితుడు మహోన్నతునిగా మహాశక్తి సంపదుడు నిరుపమాన నిరపరాధ నిరంతరం నిర్మల మార్గాలు కార్యాలు స్వార్థాలు అర్థాలు వివేచన విలాపము విమోచన వికాసము ధ్యానము జ్ఞానము ప్రాణము స్వర్ణము అబ్రాము ఇస్సాకు యాకోబు అలా అంటే ఇది భావం మళ్ళీ చేటు బేటలు మాటలు బాట ప్రీతి చేతి నీతి
ఆస్తి, బ్రతుకు, భరోసా, బెదరు, బెణుకు, అవకతవక, ఆ అవకతవక, అజ్ఞానం, అభ్యాసం, అర్హత. ఇక్కడి నుంచి చూడండి, అవకతవక, అజ్ఞానం, అభ్యాసం, అర్హత, అహము, ఇహము, గృహము, దేహము, హాలు, సమభావం, సత్కార్యం, సారాంశం, సందేశం, దీనులు. ఇక్కడ మళ్ళీ భావం, ఇక్కడ ఏం చేస్తారంటే ధన్యతలన్నీ తీసుకున్నారండి. మొత్తం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతలు తీసుకుని ఇందులో మరి యతి ప్రసాదం దొరకవు మనకి. దీనులు, పరలోక రాజ్యం, మొత్తం ఇవన్నీ ధన్యతలే కంటిన్యూస్. ఇందులో మనకి ఏం దొరకవు ఇక. తర్వాత ఆజ్ఞలు, ఆజ్ఞలన్నీ కూడా కొన్ని చరణాలు రాస్తాను. మా మరణం, మది, మహిమ, మనకి ఇప్పుడు వివాదాలు, విమర్శలు, విభేదాలు, వివిచక్షణ, నీతి, నిత్యము, ఆర్తధ్వంల విధేయత, మాదిరి, వేదన, బాధలు, శోధన, తన 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 అన్ని తన, కలవరం, బహువారాలు, దర్పరాలు, దర్తరాలు, ఆది, మానవ, ఇది వాక్, ఇది కూడా భావంతోనే చేశారన్నమాట. యేసుక్రీస్తు ఎక్కడున్నాడనేసి ఇక్కడ భాషలు, యాసలు, దేశములు, వంశాలు, అలజడులు, అలసటలు, అలవాట్లు, అలలపై విడువలు, విడుదల, విజయాలు, విషయాలు, ప్రకృతిని, ప్రత్యక్షత, ప్రత్యేకత, ప్రశాంతత, దీక్షలు, కాంక్షలు, శిక్షలు, లక్ష్యాలు, ప్రయత్నం, ప్రయోగాలు, ప్రయాణాలు, ప్రయోజనం, మహానదులు, సముద్రాలు, కొండలు, లోయలు. ఇది భావం మళ్ళీ సురేంద్రరావు. ఇది ఇంకా ఏం లేదు, పగలు, రాత్రి, అదంతా మరి ఆజ్ఞలు అనేది అద్భుతాలు. ఇవన్నీ అద్భుతాలు చేస్తారు. ఇక్కడ మంచి, మంచి నీటిని, మంచి గాలిని, మంచి నేలను, మంచి పంటలు, ప్రార్థించుట, ప్రకటించుట, ప్రతిభ, ప్రత్యేకత, దేశభక్తి, దైవభక్తి, దివ్యశక్తి, దూరదృష్టి, సందేహం, సంతృప్తి, సంతోషం, సంతాపం, సూచన, నీచన, దాచుకోక, పచ్చని, చాలా అన్నమాట. ప్రయోజనం, ప్రపంచం, ప్రయోజనం, ప్రమాణాలు, ప్రభావాన్ని, ప్రలోభం, ప్రతాపం, ప్రశ్నలు, ప్రక్కదారి, దేవదూత, దేవతలు, ప్రవక్తలు, ప్రధానులు, అక్షయ, తక్షణం, దక్షత, మోక్షము, అంచెలు, కంచె, కొంచెము, వంచకుడు, అంటూ, కంటి, పంటి, ఒంటి, అండదండలు, కొండల, వెండి, గుండె, బండ, మొండి, పండుగ, నిండుగా, అందమే, సౌందర్యం, నేత్రాశ. ఇది భావం మళ్ళీ. అనాథలు, పునాదిగా, నినాదము, సునాదము, కళ్ళ కపటం, ముల్లి బాధ, అల్లరి మార్పువాడు, అల్లదిగో సిలువ, అసూయ, కసాయి, అసాధ్యమే, ఉషోదయం. ఇప్పుడు నాకు సా దొరకలే, సా దొరకపోయేసరికి షా పెట్టేశాను. అర్థమైంది మీకు? ఇప్పుడు మొదటి లైన్లో సా దొరికింది, రెండో లైన్లో సా దొరికింది, మూడో లైన్లో సా దొరికింది, నాలుగో లైన్లో సా దొరకలే. అప్పుడు సే, షా, సహ, ఆ మూడిట్లో ఏదో ఒకటి వాడేయచ్చు మీరు. మ్యాక్సిమం ట్రై చేస్తారు, దొరకకపోతే సే, షా, సహ, మూడిట్లో ఏదో ఒకటి వాడేది. అగాధాలు, తగాదాలు, దగ, దిగాలుగా, సర్వము, సర్వదా, సర్వాది, సర్వజీవ, కలవరం, కలత, కలసి, కలిమి, ఆరాధన, ఆత్మీయత, ఆరాటం, ఆరోగ్యం, మన మంచి, మన గొప్ప, మన ఆత్మలు, మన ప్రధాన, ముక్కులు, కొండ. ఇది మళ్ళీ మామూలుగా రాశారు. ప్రారంధం, ప్రాభవం, ప్రాణం, బాణం, అభయం, ప్రభలు, శాభా, శుభాశీస్సులు. నేను ఎందుకు ఎంత కష్టపడి చెప్తున్నానంటే మీరు ఇంటికి వెళ్ళి చదవరని. మీరు ఇంటికి వెళ్తే చదవరు, అందుకోసమే ఆ టైం ఏదో నేను ఇక్కడ చూపించేస్తాను. కనీసం కొంత నాలెడ్జ్ వస్తుంది, అందుకనే నా కోసం కొంచెం ఓర్చుకోండి అంతే. అహము, సహనము, బహుగా, దాహాన్ని, కలలు, ఇలలు, జలములు, చాలిన, ఆజ్ఞలు, ప్రజ్ఞ, యజ్ఞము, విజ్ఞాపన, ఆత్మను, ఆశలు, ఆలయమై, ఆలస్యం, ఆకృతి, ఆక్రందన, ప్రకృతిలో, ప్రతిక్రియలో, ఇహములు, ఇడుములు, ఇంటికే, ఇంపైన, ఇష్టులు, కష్టము, శ్రేష్ఠులు, నష్టము. అంటే ఇక్కడి నుంచి ఈ అక్షరంతో స్టార్ట్ చేసేవాడిని. ఇబ్బందులు, దెబ్బలు, గొప్పతనం, ఒప్పందం, ఉప్పిన, ఇక్కడ ఊ చూసారా, ఉప్పిన, ఉప్పు, చప్పున, చెప్పినది, ఉచ్చులు, మచ్చలు, హెచ్చులు, పచ్చగా. అంటే ఇక ఊ ఆ ఊల మీద పడ్డాను. ఇక ఈజీ గాట్ అంతం సంపాదించింది ఇది. ఉదయాన్నే, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, గొడవలు, గడువు, గొడుగుల, పిడుగు, ఇల్లు, ముళ్ళు, విల్లు, జల్లు, ఈర్ష్యలే, శిష్యులు, సాక్ష్యము, లక్ష్యము, ఉచిత, రుచిగా, శుచి, ఆచరించి, ఉత్తమము, కొత్తగా, చెత్తను, సత్తువ, ఉప్పుల, ఎప్పుడు, తప్పులో, నిప్పుల, ఉగ్రతలో, జాగ్రత్తలు, శీఘ్రముగా, ఆగ్రహమే, ఉత్తేజం, ఉత్ప్రేరణ, ఉద్దేశం, ఉత్సాహం, ఉనికి, పనులు, తన, కను, అపాయం, ఉపాయం, అపార్థాలు, ప్రపాతాలు, ఉద్రేకం, ఉద్వేగం, ఉత్తీర్ణత, ఉత్పాదన, ఊహలకు వాహనం, ఊహలు, వాహనం, ద్రోహులు, బహుమానం,
ఊపిరి కాపరి దాపరిక కాపురాలు ఎదుగుదల చదువులో చేదును మృదువైన ఎప్పుడు ఎన్నడూ గోతి ఇదేంటి మళ్ళీ మామూలు ఎప్పుడు ఎన్నడూ గోతిలో గొప్పగా గోలు గోలు ఏలు అనమాట వడంబడిక కడలి చెడు కీడు ఒద్దిక వృద్ధి దిద్దు కొద్ది ఒడ్డు అడ్డు చెడ్డ గుడ్డి ఒత్తిడి మత్తు కొత్త మెత్తనైన ఒప్పందం చెప్పినది తప్పకుండా చెప్పలేని ఓపికను దీపికల జ్ఞాపికల కోపిష్టిని అంటే రెండు అక్షరం ఓటమి ఆటలు తేటగా బీటలు ఓర్పును ఓరిమి తీర్పు మార్పు అందమైన క్రింద నుండి నిందలన్నీ పందెమందు దాలు కలకలము వెలకట్టని తలబరువును వల నుండి కళంకము కళలన్నీ మేడవించు మేళకంత ఇలాగా 200 చరణాలు మీకోసం చదివి వినిపించాను మరో 200 చరణాలు ఈ రాత్రి మీరు పడుకోకముందు చదవాలి దయచేసి నేను ఇంత కష్టపడ్డాను కదా మీకోసం నేను ఈరోజు పీడిఎఫ్ పోస్ట్ చేస్తాను గ్రూప్లో లిరిక్ రైటింగ్ వర్క్షాప్ గ్రూప్లో ఆల్రెడీ ఒకసారి పోస్ట్ చేశాను మీరు పట్టించుకోలేదు దాన్ని దాన్ని ఓపెన్ కూడా చేయలేదు దాన్ని నేను మీరు ప్రింట్ చేసుకుంటారు హార్డ్ కాపీ పెట్టుకుంటారని జిరాక్స్ అనుకూలంగా చేసి పెట్టాను అవసరమైతే తప్పకుండా ప్రింట్ చేసుకోండి దాన్ని ఒక గైడ్గా వాడుకోండి మీరు పాటలు రాసేటప్పుడు మీకు ఎక్కడైనా 2 పదాలు దొరకకపోతే యథేచ్ఛగా ఈ 400 చరణాలు అంటే 1600 లైన్స్లోంచి మీకు పదాలు దొరుకుతాయి ఎందుకంటే అనేకమైన దినాలు నేను కష్టపడి ఆ వెబ్సైట్లోంచి సంపాదించిన పదాలు అవి మీకు ఫ్రీగా ఇస్తాను మీరు వాడుకోండి నో కాపీ రైట్ ఇందులో ఎవరిది కాదు దేవుడు ఇచ్చాడు ఉచితంగా పొందితిరి ఉచితంగా ఇయడి కనుక దయచేసి నేను ఒక 5 నిమిషాల్లో మీకు ఆ పీడిఎఫ్ పోస్ట్ చేస్తాను మీరు తప్పకుండా దాన్ని చదవండి నేను 200 చదివాను కాబట్టి మిగతా 201 నుండి మీరు చదవండి ఈ రాత్రి అంటే మొదటి లైన్సే మొత్తం చదవక్కలే ఆ మొదటివే చదువుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు చదవడానికి ఎంత పట్టింది 20 మినిట్స్ పట్టింది మనకి 20 ఆ 200 చదువు మీరు ఒక 20 మినిట్స్ కూర్చుంటే మరొక 200 ఆ మొదటి పదాలు చదివేస్తారు చదివి పడుకోవాలి ఈరోజు దయచేసి నన్ను గౌరవించి నా మాటను గౌరవించి అలా చేస్తాను కోరుతున్నాను ఆనంద్ గారు ప్రార్థన చేస్తూ ముగిస్తాం ప్రార్థన చేస్తున్నానండి స్తోత్రములు 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 పరిశుద్ధుడా కృపగలిగిన దేవా మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము నాయన నాయన ఈ నెల నాయన 12వ తారీఖు నుంచి నాయన మీరు మొదలుపెట్టిన ఆయన నాయన ఈ నాయన లిరిక్స్ వర్క్షాప్ను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము నాయన ఇందులో నాయన ప్రతి దినము పార్టిసిపేట్ చేస్తూ ఎంతో ఆసక్తితో నాయన నేర్చుకుంటున్న ప్రతి ఒక్క విద్యార్థిని కూడా మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము నాయన వారికి నాయన మంచి అవకాశం దయచేశారు మీకు వందనాలు నాయన ఆయన వారి కుటుంబాలను నాయన మీరు దీవించండి ఆశీర్వదించండి నాయన వారు రాయిచుండగా తండ్రి మీ నామ మహిమార్థమే రాయడానికి తండ్రి నాయన పాస్టర్ గారు చెప్పినట్లుగా మొదటి దినమే నాయన మీ మహిమార్థమైన ఆయన నాయన మేము ఒక పాట రాస్తున్నామని అనేక పాటలు రాస్తున్నామని తండ్రి వారు సంతకము చేసి ఉండగా నాయన మీరు దాన్ని దీవించారు తండ్రి అనేక పాటలను ఆయన ఒక్కొక్కరికి దయచేయచ్చు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు అయితే తండ్రి ఈ సాయంకాల సమయంలో నాయన నాయన సువార్త పరిచర్యలో నా భాగంగా 400 చరణాలను నాయన నాయన పాస్టర్ గారు రాసిన దానిలో నుంచి నాయన మాటలు నాయన మేము ఏ విధంగా పొందుకోవాలో ఏ విధముగా నాయన మీరు మాకు ఉచితముగా నాయన పొందితే ఉచితముగా ఇవ్వమని నాయన మీరు తెలియజేసిన విధముగా పాస్టర్ గారు నాయన 200 చరణములలోని నాయన మొదటి 4 లైన్లు నాయన ప్రతి చరణంలోనూ నాయన మొదటి 4 లైన్లు నాయన మొదటి 4 పదాలను చదువుతూ మాకు ఎంతగానో శ్రమ పొందుతూ కూడా తండ్రి నాయన వినిపించారు అయితే తండ్రి మేము రిమైనింగ్ 4 నాయన ఇంకొక 200 చరణాలను కూడా చక్కగా చదివి నాయన అందులో ఉన్న భావ సంపదను నాయన మేము నాయన మా సొంతము చేసుకునడానికి నాయన మేము నాయన పాటలు రాసేటప్పుడు ప్రతి ఒక్కరికే నాయన ఆ భావ సంపదలో నుంచి నాయన అక్షర మాలల్లో నుంచి నాయన మేము నాయన నాయన మీకు మనం స్తుతించడానికి మేము నాయన వాటిని తీసుకున్నట్టు మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం ఈ రోజు నాయన మాకు నాయన 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 రాజేష్ గారు నాయన నాయన ఆబ్సెంట్ అయినారు అయితే వారి పని పాటల్లో వారికి తోడుగా ఉండండి సహాయం ఇచ్చేయండి ఈ నాయన ఈ దినము రాలేకపోయిన వారిని బట్టి మీకు ప్రార్థిస్తున్నాం మీ చిత్తమైతే రేపటి దినములో వారిని కూడా తొలగింది నాయన తీసుకుంటామని అడుగుతున్నాము తండ్రి నాయన రాత్రి కాలంలో నాయన మరలా మేము నాయన మ్యూజిక్ క్లాసులో నాయన గడపబోచుండగా మీ సన్నిధి మీ కాంతి మీ ప్రకాశం మాకు తోడుగా ఉంచండి నాయన ఈ లిరిక్ వర్క్షాప్ నాయన ఇంకా కొన్ని దినములు మాత్రమే ఉండి ఉండగా నాయన మీ నామ మహిమాతమే అనేక పాటలు ఇంకా నాయన మేము నాయన రెడీ చేయడానికి సహాయం చేయండి మీ కృప మీ కాపుదలు మాకు తోడుగా ఉంచండి నాయన పాస్టర్ గారికి మంచి ఆరోగ్యమును శక్తిమలను దయచేయండి నాయన ఎంతో నాయన ఆశ కలిగిన ఆయన నిన్ను నాయన ప్రోత్సహించి నడిపించుండగా వారికి కావలసిన ఆరోగ్యమును శక్తి బలను దయచేసి వారి కుటుంబాన్ని దీవించండి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క పార్టిసిపేట్ యొక్క కుటుంబాన్ని కూడా మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం కరోనాను తొలగించిన ఆయన మా కష్టాలను తీసివేసి సంతోషాన్ని సమాధానాన్ని దయచేయమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోనమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి
ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానాలు ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, మరి మనకు ఎంతో సపోర్ట్గా ఉన్న రాజేష్ గారికి, ఇప్పటి వరకు మనకు వచ్చి రిసోర్స్ పర్సన్స్గా వచ్చిన వారు, వారి కుటుంబాలకి, రాజేష్ గారి కుటుంబానికి తోడై ఉండి వర్ధిల్ల చేయునుగాక. ఆమె హల్లెలూయా. వందనాలండి. 9:00 కి మహర్షి గారు ఓపెన్ చేస్తారు. 9:15 వరకు మీకు టైం ఉంటుంది, అంటే కొంచెం భోంచేసి రావడానికి. ఎవరైనా ఇప్పటివరకు ఉండిపోయారు కాబట్టి 9:15 అయినా మీరు జాయిన్ అవ్వచ్చు. నేను కూడా మరి అదే పని చేయాలి. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.